హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆదే టీవీ. నేను మీ బిఎస్ తీర్పు 2024కి స్వాగతం. మీరు ఇప్పటికే ఫలితాల సరళిని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా పోలింగ్ జరిగిన కౌంటింగ్ జరుగుతోంది. ఈ కౌంటింగ్లో ఫలితాలు అనూహ్యంగా వస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్కి అంచనాలకి అందరినీ ఫలితాలని చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందనే విషయం తెలుసుకోవడానికి ప్రముఖ విశ్లేషకులు కృష్ణ కంబాలపల్లి కృష్ణ గారు, సీనియర్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. సో ఫలితాలు చూస్తున్నాం అన్న, సరళిని చూస్తున్నాం. అంటే పోస్ట్ పోల్ ఎగ్జిట్ పోల్స్ మనం చూసాము, వాటిలోకి సంబంధం లేని ఫలితాలు చూస్తున్నాం ఇప్పుడు. అసలు ఏంటి అసలు అంటే ఎగ్జిట్ పోల్లో సంబంధం లేని ఫలితాలు అని ఏ యాంగిల్ మీరు మాట్లాడుతున్నారు? ఇండియా గురించి మాట్లాడుతున్నారు? ఇండియా ప్లస్ ఆంధ్రప్రదేశ్ రెండింటి విషయం. ఇండియా విషయంలో కొంత తేడా వచ్చిన విషయం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇండియా కూటమి 100 లోపు లేదా 150 లోపు ఉంటుంది అనుకున్న ఇండియా కూటమి 200 దాటింది. అవును, ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం అది ఖచ్చితంగా చాలా. మీకు ఒకే ఒక వ్యక్తి యోగేంద్ర యాదవ్ ఒక్కరు చెప్పారు, ఖచ్చితంగా ఇండియా కూటమికి మంచి ఎడ్జ్ వస్తుంది అన్న విషయాన్ని చెప్పారు. ఆయన ఒక్కరే చెప్పారు, మిగతా వాళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమికే 350, ఒక సంస్థ అయితే 401 కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు. సో అయితే దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్లలో కొన్ని చాలా తక్కువ సంస్థలు మాత్రం ఇండియా కూటమి పట్ల చాలా తక్కువ సంస్థలు కొంచెం విశ్వాసం చూపించాయి. అయితే ఒక సెక్షన్ మొదటి నుంచి చెప్తూ వస్తుంది, యోగేంద్ర యాదవ్ కానీ రాజ్దీప్ సర్దేశాయ్ కానీ కొంతమంది, బీజేపీకి నిజంగా అంత బలం లేదు దేశవ్యాప్తంగా. బీజేపీ బలం అంతా కూడా అది వాపు తప్ప నిజమైన బలం కాదు. 400 అనేది కేవలం నినాదంగా మిగులుతుంది తప్ప 400 దాటం అనేది జరగదన్న విషయాన్ని వాళ్ళు పదే పదే చెప్తూ వచ్చారు. ఈరోజు ఇండియా కూటమి ఈమాత్రం కూడా, అంటే నిన్న ఖర్గే చెప్పి సంబరాలు చేసుకునేది 295 వస్తుంది ఇండియా కూటమికి అని చెప్పారు, ఈరోజు 210 వరకు వచ్చింది ఇప్పటివరకు. వండర్ఫుల్, వండర్ఫుల్. ఈ ఫిగర్ స్టాండ్ అయినా సరే మోడీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారణాసిలో మోడీ వెనుకంజలో ఉన్నాడు లాస్ట్ రౌండ్ కి. అంటే ఎట్టి బస్సులలో ఉండకూడదు, ఎందుకంటే హ్యాట్రిక్ సాధిస్తున్న ప్రధానిగా మొత్తం ప్రపంచ విశ్వగురుగా చెప్పుకునే మోడీ గారు తన సొంత నియోజకవర్గంలో అలా ఉండటం అనేది కొంచెం చాలా షాకింగ్ అది. బీజేపీకి ఎదురుగాలు ఉందన్న విషయంలో కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి పక్షాలు చేస్తున్న వాదన నిజమైందనేది ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇండియా కూటమి చెప్పిన 295 చేరుకుంటారా లేదా అనేది కొంచెం కష్టంగానే కనపడుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటి నుంచి జరిగే ప్రతి రౌండ్ లో ఇండియా కూటమి పైకి వచ్చి బీజేపీ వెనుకపోతే తప్ప అది సాధ్యం కాదు. అంటే ఇతరులు ఒక 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు, పర్లేదు. ఇతరులు జనరల్ గానే ఎన్డీఏ కూటమి వైపు పోయే అవకాశం ఎక్కువ. ఇండియా వైపు పోతారు. ఆ రకమైన పోల్ మేనేజ్మెంట్ అనేది అమిత్ షా చాలా గట్టిగా చేస్తారు, అందులో డౌట్ లేదు. సో కనుక ఈ అదర్స్ లో ఎవరు గెలిచినా గానీ ఎన్డీఏ కూటమి వైపు పోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఆల్రెడీ కూటమిలో ఉన్న వాళ్ళలో ఎట్లాగూ ఆ కూటమితో కట్టుబడి ఉండడానికి కూడా అవకాశం. రైట్. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఫలితాలు అనేవి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చాలా ఉత్కంఠ కలిగిస్తున్న ఫలితాలు. అయితే చాలా వరకు వైసీపీ చాలా కాన్ఫిడెంట్గా ఉండింది, మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో వస్తామనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఎన్ని సర్వేలు టీడీపీ అన్నా కూడా వైసీపీ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్న పరిస్థితి. ఏంటంటే ఆరామ స్థానం లాంటి వాళ్ళు కూడా ఫెయిల్యూర్ అయిన పరిస్థితి. ఈవెన్ మీకు కూడా ఒక సర్వే సంస్థ ఉంది, ఓట మీరు ఇచ్చిన ఫలితాలు ఎలా ఉండే? కూటమికి 115 నుంచి 120 వరకు ఇచ్చాం. ఓకే. వైసీపీకి 40 నుంచి 55 వరకు అట్లా ఇచ్చాం. ఓకే. సో మీదే నిజం అవుతున్న పరిస్థితి క్లియర్ కట్ కనబడుతుంది. అయితే నేనేమంటే వాస్తవ పరిస్థితిని ఇచ్చినప్పుడు మాత్రమే సర్వే సంస్థల యొక్క క్రెడిబిలిటీ నిలబడుతుంది. ఎవరి మెప్పు కోసమో ఎవరి కోసమో పనిచేసాం కనుక వారికి ఇచ్చుకుంటూ పోతే ఇలాంటి ఫలితాలే వస్తాయి. మీరు ఎందుకు ఈసారి ఎనలిస్టులు కూడా రెండుగా చీలిపోయారు, పొలిటికల్ ఎనలిస్టులు కూడా రెండుగా చీలిపోయారు క్లియర్ కట్గా. అంటే ఏది గెలుస్తుందో జనం నాడిని తెలుసుకొని చెప్పడం కాకుండా ఫలాంది గెలవాలన్న తమ ఆకాంక్షని బయటపెట్టి మాట్లాడిన ఎనలిస్టులు కూడా నేను చూశాను ఈ సందర్భంలో. అదే దీంతో లాభం లేదు. అంటే కొంతమంది ఎలాంటి వాదన చేస్తున్నారు అంటే ఈవీఎంలలో పోలింగ్ పడ్డ తర్వాత కూడా బల్ల బుద్ధి చెప్తున్నాం, ముక్కు నెలకు రాస్తాం, ఇది చేస్తాం అని కూడా సవాలు చేస్తారు. మీరు ఏం చేయగలుగుతారు ఈవీఎంలో బ్యాలెట్ బాక్స్లో పోయిన ఫలితాన్ని మీరు ఏం చేయగలుగుతారు? మీతో ఏమవుతుంది? ఎవరైనా అదే వాళ్ళకు ఆ పార్టీ అభిమానం కావచ్చు, అక్కడ నుండే అసోసియేషన్ కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత కోరిక కూడా అయి ఉండొచ్చు. నేనేమనంటే నాకు మీరు గెలవాలని ఉన్నా కానీ గ్రౌండ్లో మీ గురించి నేను సర్వే చేసినప్పుడు మీకు మైనస్ ఉంటే నేను మైనస్ అనే చెప్తాను, అది నా క్రెడిబిలిటీ, నా ఇంటిగ్రిటీ. అలా చెప్పకుండా మీ మెప్పు కోసం మీతో కలిసి ఆయ దాటానికో భోజనం చేయడానికో నేను మీరు అబ్బా అన్న మీరు బాగా గెలిచేస్తున్నారని చెప్తే తెల్లారి రిజల్ట్ చూపిస్తుంది కదా. అంతే కదా. అంటే ఎందుకంటే గ్రౌండ్లో ఇప్పుడు మిస్ మ్యాచ్ కావడానికి 10-15 సీట్లు మిస్ మ్యాచ్ అయిందంటే అర్థం. ఓకే, మీరు చెప్పిందని కంప్లీట్ రివర్స్ ఉంటే
ఎందుకంటే ఆరామస్తాన్ గారి విషయం తీసుకుందాం. ఆరామస్తాన్ గారికి ఒక విశ్వసనీయత ఉంది. ఎప్పటి నుంచో ఆయన ప్రతి ఎన్నికల్లో ఆయన చెప్పేది నిజమవుతూ వస్తున్న పరిస్థితి. ఈసారి ఆయన పూర్తిగా వైఎస్ఆర్సీపీ స్టాండ్ తీసుకొని గెలుస్తుంది ఖచ్చితంగా, లేదంటే అసలు నేను దేనికైనా రెడీ అనే స్థాయిలో మాట్లాడారు ఈ మొన్నటి పోస్ట్ పోల్ ఎగ్జిట్ పోల్ సమయం. ఎందుకలా అంటే ఆయన వైసీపీ స్టాండ్ తీసుకున్నాను కూడా చెప్పట్లేదు. నిన్న రాత్రి కూడా నేను ఒక ఛానల్లో ఇంటర్వ్యూ చూశాను. ఓకే, నాకేముందండి, నేను టీడీపీకి పనిచేశాను, వైసీపీ పనిచేశాను, జనసేనకు కూడా పనిచేశాను. అంటే అక్కడ ఉండే అభ్యర్థులకు పనిచేసాను, పార్టీకి మొత్తానికి కాకుండా మూడు పార్టీల అభ్యర్థులు నా క్లయింట్లు ఉన్నారు. అల్టిమేట్గా నాకు అనిపించిన నిజం ఏంటంటే వైసీపీ గెలవబోతుంది అనేది నా అంచనా అని చెప్పారు. కానీ ఆయన వైసీపీని సమర్థిస్తున్న తీరు చూస్తే ఆయన ఏదో ఒక సర్వే ఏజెన్సీ న్యూట్రల్గా చెప్తున్నట్టే చాలా మందికి అనిపించలేదు. ఈయనేదో బుధాన్ వేసుకొని అయితే అయితే ఆయన కూడా ఒక విషయాన్ని ఏమొప్పుకున్నంటే, నేనేం ప్రీ పోల్ ముందు వచ్చి చెప్పట్లే కదా వైసీపీ గెలుస్తుందని. అంటే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను, ఎవరి కోసమో నేను వాళ్ళకి ఫేవర్ చేయాలని నేను చెప్పట్లేదు. నేను చెప్తుంది ఆఫ్టర్ పోస్ట్ పోలే. అంటే నేను నమ్ముతున్నా బలంగా, నా సర్వే టీమ్స్ నాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వైసీపీ గెలవబోదని చెప్తున్నాడు. అయితే ఇది సిచ్యువేషన్ గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో ప్రజల నాడి అంత వ్యతిరేక, అంత యాంటీగా ఉంటుంది, అంత రివర్స్లో ఉంటుందా? కరెక్ట్. ఇప్పుడు చిత్తూరులో, చిత్తూరు జిల్లాలో 8 టీడీపీకి వస్తాయంటే 6 వస్తే అర్థం ఉంది, 8-0 వస్తే అంటే అలాంటి ఫలితం ప్రజల నుంచి అంతగా పట్టుకోలేనంత ఉండదు కదా. అందుకనే ఆరామస్తాన్ కాదు, చాలామంది ఎనలిస్టులు ఈరోజు వైసీపీ గెలవబోతుంది, ఇక్కడే కాదు ఆస్ట్రేలియాలో అమెరికాలో కూర్చొని కూడా వైసీపీని గెలిపిస్తున్న ఎనలిస్టులు కానీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే వైసీపీ అభిమానంతో చెప్తున్న వాళ్ళు. అయితే మన ఏంటంటే ఇక్కడ ఒక సీనియర్ జర్నలిస్టులు కూడా, 30 నుంచి 40 రాజకీయాలు చూస్తున్న వాళ్ళని కూడా, వాళ్ళకు మరి ఏ అసోసియేషన్ ఉందో, ఎందుకు దానికి బెండ్ అవుతుందో తెలియదు, కానీ గుడ్డిగా వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు. నేను 13 పోలింగ్ అయితే 15 నుంచి 12 రోజుల పాటు ఆంధ్ర మొత్తం పర్యటించి అన్ని రకాల సోర్సుల నుంచి, ఇప్పుడు ఎందుకంటే ఎగ్జిట్ పోల్ చేయలేదు, పోస్ట్ పోల్ అనాలిసిసే చేసినాం. పోస్ట్ పోల్ అనాలిసిస్కి 10-12 రోజులు టైం దొరికింది కనుక తీరిగ్గా కూర్చొని చేస్తే మాకు వచ్చిన అంచనా ఎలా, టీడీపీకి 90, జనసేనకి 14 నుంచి 18, బీజేపీకి 3 నుంచి 4, ఇట్లా మాకు ఒక అంచనా వచ్చింది, మేము దాన్ని రిలీజ్ చేసినాం. సరే, అంటే ఇట్లా ఇదే అంచనా వైసీపీకి కూడా ఉండుండొచ్చు. కాకపోతే మరి ఇవాళ వైసీపీ తరఫున చేసిన అంచనాలు మిస్ అయ్యి మిగతా వాళ్ళు చేసిన అంచనాలే కరెక్ట్ అయినాయి. సో ఈ ఈ ట్రెండ్ ఇప్పుడే కాదు, మీకు భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా సందర్భాల్లో నేషనల్ ఏజెన్సీలు బొక్కబోర్లు పడ్డ రోజులు, పూర్తిగా ఫలితాలు వ్యతిరేకమైన రోజులు కూడా చాలా సందర్భాలు చూసారు. అయితే మీకు పార్టీస్ ఫేవరిజం విత్ ఇన్ ద సర్వే సంస్థల్లో ఎప్పుడైతే పెరిగిపోయిందో అప్పటి నుంచే ఈ రాంగ్ ప్రిడిక్షన్స్ అనేవి స్టార్ట్ చేశారు. అయితే ఇది ప్రీ పోల్ వరకు పరిమితం అయితే మంచిది అనేది నా అభిప్రాయం. ప్రీ పోల్ వరకు మీరు జనాన్ని వాళ్ళ మైండ్లలో జొప్పించడానికి రాబోతున్నట్టు అని చెప్తే ఒకవేళ కొంతమంది నమ్మి న్యూట్రల్ ఓటర్లు వేస్తారేమో, కానీ మీరు బ్యాలెట్లోకి పోయినాక కూడా మేము ఇక్కడ గెలుస్తున్నా చెప్పడానికి మీకు ఒక లాజిక్ ఉండాలి. నిన్న వైసీపీ గెలుస్తుందని చెప్పిన ఎనలిస్టులు, సెఫాలజిస్టులు చేసిన ఏ అనాలిసిస్ కూడా ఇవాళ నిలబడతలేదు. అవును, చాలా అంటే డ్రాస్టిక్ తేడా. అదే ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే వైసీపీ 20 లీడ్లో ఉంటే టీడీపీ కూటమి 100+, టీడీపీ కాదు ఒక ఎలోన్ టీడీపీయే 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, మొత్తం కలిపి 120 స్థానాల్లో టీడీపీ కూటమి దాంట్లో ఇంత తేడా. అదే అదే అంటే ఎక్కువ మంది ఏమనుకున్నారంటే 200,000 చిల్లర మందికి జగన్ డీబీటిట్స్ ఇచ్చాడు అనేది ఒకటి, అది అది ఆ కేవలం సంక్షేమాన్ని నమ్ముకొని పైగా నేను నిజాయితీగా ఉన్నా, మా దగ్గర స్కామ్లు ఏం జరగలేదు, ఎలాంటి ఏం జరగలేదు, చాలా పాజిటివ్ విషయాలు జగన్ ప్రచారంలో పెట్టుకుంటూ వచ్చారు. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, జగన్ గెలిస్తే ఒక సంక్షేమ పథకం, జగన్ ఓడిపోతే +99 కారణాలు, ఒకటి కూడా కాదు. అందులో మొదటి కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది చాలా దెబ్బ తీసింది, ఖచ్చితంగా తీసింది. రెండో కారణం చంద్రబాబు అరెస్ట్. ఎందుకంటే మీకు చంద్రబాబు సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు రాజకీయంగా ఎంత తిట్టినా సహించారు, కానీ ఆయన మీద చేసి నెట్టుగా పోయి జైల్లో వేసినప్పుడు మాత్రం చాలా హర్ట్ అయ్యారు. మీకు ఆ ఇంపాక్ట్ హైదరాబాద్లో కూడా చూపిస్తాను నేను. ఓకే, ఈవెన్ ఆరామస్తాన్ గారు చెప్పారు అసలు అలాంటి ఇంపాక్ట్ లేదు ఎన్నికల్లో. మీకు రాజధాని అంశము, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, చంద్రబాబు అరెస్టు, ఈ మూడు లేకపోతే ఈరోజు ఎన్నికలే లేవు. వీటన్నిటికంటే ఇంకొక పెద్ద ఫ్యాక్టరు పవన్ కళ్యాణ్ పట్టుబట్టి బీజేపీని కూటమిలోకి తీసుకురావడం అనేది చాలా కీలకమైన అంశం. ఈ మొత్తం విషయంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే పవన్ కళ్యాణే. అవునా, పవన్ కళ్యాణ్ లేవు. అదర్వైజ్ మీకు ఈరోజు కాపులందరూ కూడా కళ్ళు మూసుకొని, చాలా వర్గశత్రుతో ఉండే కమ్మ కాపులు ఈరోజు ఒకరికొకరు ఓటు ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే కేవలం పవన్ కళ్యాణ్ చెప్పిన ఏకైక మాట, మనము యాంటీ ఓట్ని చీలనియొద్దు, మనకు అధికారం వస్తుందా రాదా, మనం సీఎం అవుతామా లేదా తర్వాత విషయాలు, ఇవన్నీ పక్కన పెట్టండి,
ఇప్పుడు మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ సీఎం కావాలంగానే చంద్రబాబు లోకేష్ తో చెప్పించండి, సీఎం ఎవరు అనేది బాబులే డిసైడ్ చేస్తారు, ఎవరు పడతారు బయట మాట్లాడొద్దని లోకేష్ ఓపెన్ గా అన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఆఫీసులో కూర్చొని ఫైల్ కూడా ఎత్తేసిండు. వీళ్ళు ఎందుకు సీఎంల గురించి మా గురించి మాట్లాడుతున్నారు? ముందు మనం గెలవాలనుకున్నాం కదా, ముందు జగన్ ఇంటికి పంపిస్తే కదా తర్వాత సీఎంల ముచ్చటా అని. సో అంటే కాపులు అనేవాళ్ళు ఈసారి సాలిడ్ గా ఎక్కువ మంది భయపడేది ఇక్కడ బీజేపీ వచ్చింది కనుక ఓట్లు ట్రాన్స్ఫర్ కావు, ఎగ్జాక్ట్లీ మైనార్టీ ఓట్లు రావు. ఇవాళ చూడండి, కర్నూలు కడపలోనే టీడీపీ జనసేన కూటమికి వస్తుంటే ఇంకా మీరు ఇంకా ఎక్కడ మైనార్టీల గురించి మాట్లాడుతున్నారు? అంటే బేసిక్ గా జనరల్ ఏమనుకుంటే జనసేనకు బీజేపీకి ఇచ్చే సీట్లు అన్ని వైసీపీ ఖాతాలోనే పడతాయి అనేది ఒక చర్చ జరిగింది. కానీ ఇలా జనసేనకి టీడీపీ ఓట్లు వేసింది, టీడీపీకి జనసేన ఓట్లు వేసింది, టీడీపీ జనసేన కూటమి చాలా అద్భుతంగా జరిగింది. అట్లీస్ట్ 80% అయితే జరిగింది. 80% జరగకపోతే ఈ ఫలితాలు రావు. కరెక్ట్. నిజానికన్నా అంటే మొదట్లో ఈ వీళ్ళ పొత్తు అన్నప్పుడు జనంలోంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బీజేపీ వస్తుంది అంటే ముస్లింలు అందరు దూరం అయిపోతారు, జనసేనకి అసలు ఏం బలం ఉందని చెప్పి అన్ని సీట్లు ఇచ్చారు. ఓకే, మళ్ళీ ప్రతిసారి బీజేపీ కోసం వైసీపీ కాంప్రమైజ్ అయింది కొన్ని చోట్ల, జనసేన కాంప్రమైజ్ అయింది కొన్ని చోట్ల. దీన్ని జనం చాలా తీవ్రంగా వ్యతిరేకించారు, విమర్శించారు. అంటే ఈ పొత్తు విఫలం అనే స్థాయిలో ఉండుండే ఎట్లా మళ్ళీ ఈ పొత్తు ఇంత గొప్పగా సక్సెస్ అయినట్టుగా అనుకోవచ్చు? అంటే మీకు నేను చెప్తున్నాను కదా, అంటే బీజేపీ రావటం అనేది రెండు రకాలుగా టీడీపీ కలిసి వచ్చింది. ఒకటి, బీజేపీ జగన్ వైపు లేదన్న విషయాన్ని ఒక క్లియర్ కట్గా ఫీల్డ్లోకి పంపగలిగాడు చంద్రబాబు. రైట్. ఓకే, కానీ అప్పటికి కూడా బీజేపీ డ్రామా ఆడింది. బీజేపీ ఇద్దరిని ప్రేమించింది కొద్ది కాలం. అటు జగన్ కి షేక్ హ్యాండ్ ఇస్తానే ఉంది, ఇటు చంద్రబాబుకి షేక్ హ్యాండ్ ఇస్తుంది. అంటే బీజేపీకి ఏం కావాలి, అల్టిమేట్ గా ఎంపీ సీట్లు కావాలి. ఉత్తర భారతంలో తగ్గుతాయి, ఈసారి దెబ్బ పడుతుంది. దక్షిణ భారతం నుంచి మనం కాంపెన్సేట్ చేసుకోవాలంటే మనకు జగన్ అయినా ఒకటే, చంద్రబాబు అయినా ఒకటే అనే కాన్సెప్ట్ తో బీజేపీ పోయింది. కానీ వేరే ఎప్పుడైతే రాను క్లోజ్ ఫైట్ దగ్గరకు ఎలక్షన్ వస్తున్న కొద్దీ మోడీ అమిత్ షా కూడా జగన్ పేరు ఎత్తాల్సిన నెస్సిటీకి తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అసలు చంద్రబాబు మోడీ అమిత్ షా ఒక డయాస్ మీదకి రావటం వెనకాల పవన్ కళ్యాణ్ ఎంత, పవన్ కళ్యాణ్ నిజండి మోడీ కాళ్ళు మొక్కాడు. అవును, అంటే మీకు అప్పటి నుంచి మొత్తం నాకు సినారియో మారినట్టు కనపడుతుంది. అంటే అప్పటిదాకా బీజేపీ మోడీ కూడా సగం సగం ప్రేమతోనే ఉంది, మనస్ఫూర్తిగా చేయలేదు. పాత పగ ఒకటి ఉంది, ఇవన్నీ మర్చిపోవడం అంత ఈజీ కూడా కాదు. పైగా జగన్ తోని బీజేపీకి వచ్చే నష్టం కూడా లేదు. జగన్ ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చాడు, ప్రతి అడిగితే రాజ్యసభ ఇచ్చాడు. ఆయన ఎక్కడ కూడా మోడీతో పంచాయతీ పెట్టుకోలేదు. సో అందుకనే బీజేపీ మనకు జగన్ అయిన ఒకటే, బాబు అయిన ఒకటే అని బీజేపీ ఫీల్ అయినప్పటికీ ఎక్కడైతే ఈసారి డూ ఆర్ డై సిచ్యువేషన్ టీడీపీ పార్టీకి వచ్చేసింది. ఈసారి గెలవకపోతే ఇంకా పార్టీ ఉనికి కష్టం. పార్టీ అయితే అసలు సమస్య లేదు, పార్టీ గురించి మర్చిపోండి. ఎందుకంటే లోకేష్ కి ఇంకా హ్యాండిల్ చేసేంత మెచ్యూరిటీ రాలేదు. ఆ లోకేష్ పార్టీని ఇప్పుడు టేక్ ఓవర్ చేసుకొని చంద్రబాబుని ఇంట్లో కూర్చోబెట్టి రెస్ట్ తీసుకొని పార్టీ నడిపించే పరిస్థితి ఇయాల్ట కూడా ఈ ప్రభుత్వం నడపాల్సింది కూడా చంద్రబాబే. లోకేష్ ఏమి నడపలేడు, గుర్తుపెట్టుకోండి, నడపలేడు. అవును, ఈ 5 టర్ములు కూడా మళ్ళీ చంద్రబాబు మీదనే భారం ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు భారం ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ చేయకుండా తప్పు చేయకుండా చంద్రబాబు ఏమైనా ముందే మేల్కొని 2-3 ఏళ్ళ తర్వాత లోకేష్ కి సీఎం ఇచ్చి నెక్స్ట్ ఎలక్షన్ పోతే అదొక డిఫరెంట్ సిచ్యువేషన్ పోతుంది. అది లోకేష్ కూడా అడ్డంగా పవన్ కళ్యాణ్ అడిగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నాను డిప్యూటీ సీఎం కూడా తీసుకోడు, వాళ్ళ పార్టీ నుంచి ఇంకెవరికైనా డిప్యూటీ సీఎం ఇస్తారేమో. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని సీఎం గానే చూడాలనుకుంటారు కాపులు తప్ప డిప్యూటీ సీఎంలు 6,000, 7,000 కింద చూడాలని అనుకోరు. సో రేపు ఒకవేళ పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనుకుంటే బీజేపీ రంగంలో దిగి పవన్ కళ్యాణ్ ని బీజేపీలో జాయిన్ చేసుకోను, మెర్జీ చేసుకోను, అలాంటి ప్రయత్నాలు ఏమైనా నెక్స్ట్ ఎలక్షన్ లకు చేస్తారు తప్ప పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తీసుకొని ఆయన తన స్థాయి తగ్గించుకుంటారని నేను అనుకోవట్లేదు. లేదు మనం పవర్ లో ఉండాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి పూర్తి స్థాయిలో అనుకుని ఆయన ఏమైనా అటెంప్ట్ అయితే చెప్పలేను. కానీ అలా వాళ్ళ పార్టీలో గెలిచిన మిగతా ఇప్పుడు నాదెండ్ల భాస్కర్ ఉన్నాడు అట్లాంటి ఆయనకి లేదు. ఇంకా కాపులు చాలా మంది ఖచ్చితంగా కాపుల నుంచే డిప్యూటీ సీఎం ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. సో నాదెండ్ల భాస్కర్ లాంటి వాళ్ళు కే స్పీకర్ పదవు అట్లాంటివి కూడా చేసుకోవచ్చు. సో ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ వల్లనే ఈ రోజు కాపులు సైలెంట్ గా పోయి టీడీపీ ఉన్న చోట కూడా. సో గేమ్ చేంజర్ ఇస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ లేదు. ఓకే, ఈ గెలుపు లేదు, గెలుపు లేదు. వండర్ఫుల్, వండర్ఫుల్. రైట్, ఒకసారి తెలంగాణకి వెళ్దాం. తెలంగాణలో సరే, ఇప్పుడు ఓన్లీ పార్లమెంటు ఎన్నికలు, పార్లమెంట్ స్థానాలు ఒకటి, అలా కంటోన్మెంట్లో ఉప ఎన్నిక ఒకటి ఉంది. సో తెలంగాణలో పరిస్థితి చూస్తే మొదటి నుంచి ఉన్న అంచనా ఏంటంటే బీఆర్ఎస్ ఈ రేస్లో లేదు అనేది ఒక అంచనా, అయితే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది ఇంకొక అంచనా. సో దీంట్లో ఎట్లా ఉంది ట్రెండ్స్? ఎట్లా ఉంది మీకు? మనకు తెలంగాణ ట్రెండ్స్ చూస్తే కాంగ్రెస్కి 8, బీజేపీకి 7,
ఎంఐఎంకి ఒకటి, బీఆర్ఎస్కి ఒకటి చూపిస్తుంది. రైట్, పోటా పోటీగా పోటాపోటీ 8-7 అంటే ఆ పరిస్థితి రాకూడదు. రాకూడదు. కాంగ్రెస్ 10+ మీద ఉండాలి, బీజేపీ 6-5-6 మధ్యలో ఉండాలి, ఒకటి ఎంఐఎంకి ఉండాలనేది లెక్క. సరే, అనూహ్యంగా బీఆర్ఎస్ కూడా మెదక్లో ఒకటి అందరూ భావిస్తున్నట్టుగా ట్రయాంగిల్ అయింది అనేది లీడ్లో ఉంది. సరే, కన్ఫామ్గా చెప్పకపోయింది. అయితే బీజేపీ కంటే కాంగ్రెస్ కంటే బీజేపీకి ఒక్క సీట్ అనే ఎక్కువ వస్తుంది అనే నేరేషన్ కొంతకాలంగా నడుస్తుంది తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో. ఓకే, అదే జరిగితే కనుక రేవంత్ రెడ్డికి చాలా రాజకీయంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు తెలంగాణలో ఉంటాయి. ఇప్పటికి కూడా ఇంత క్లోజ్ ఫైట్ ఇవ్వటం కూడా ఇది మోడీ మానియా అనే మనం చెప్పొచ్చు, బీజేపీ మానియా అనే మనం చెప్పొచ్చు. వాస్తవానికి దీనికి కూడా అంతే కదా, ఎందుకంటే మీకు తెలంగాణలో ఏం చేసింది బీజేపీ, ఎమ్మెల్యే స్థానాల్లోనే 8 సీట్లలో ఉన్నప్పుడు ఎంపీ సీట్లు 4-8 ఇప్పటికే పెరిగినాయి, అంటే డబల్ అయింది. గతంలో 4 ఉండే ఇప్పుడు 8 అవుతున్నాయి. ఇందులో అక్షింతల పాత్ర చాలా బాగుందని నేను గతంలో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్పిన, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లో అక్షింతలు, రామన్ గుడి అనేది మహిళల్లో ఇట్లా ఎక్కిపోయింది, వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఓటేయబోతున్నారు అని కూడా నేను మూడ్ ఆఫ్ తెలంగాణ లోక్సభ చేసినప్పుడు చెప్పిన కీలకమైన అంశం అదే. తెలంగాణలో ఎందుకు బీజేపీకి వస్తుందంటే ఈ 3 నియోజకవర్గాలు, ఆ 3 జిల్లాలో భయంకరంగా బీజేపీకి రాబోతుంది అనే విషయం చెప్పాను. దాదాపు ఆ దిశగానే కనబడుతుంది. రైట్, అయితే ఒక విషయం చెప్పండి, ఈ ఫలితాలను బట్టి ఇక కేసీఆర్ పని అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది అనే మాట అనొచ్చా ఈ ఫలితాలను బట్టి? ఫస్ట్ ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారు సూసైడ్ చేసుకున్నారని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చింది ఓటింగ్ చెప్పండి, ఏ పార్టీ, ఎక్కడ మండలంలో పార్టీ ఉంది, ఏ గ్రామంలో పార్టీ ఉంది, ఏ టౌన్లో పార్టీ ఉంది, ఎక్కడ అధ్యక్షులు ఉన్నారు, ఎక్కడ వింగులు పనిచేసినా, ఎందుకు బీజేపీకి ఇన్ని సీట్లు వస్తున్నాయి చెప్పండి తెలంగాణలో? మీరు చెప్పినట్టు అక్షింతల మహిమ లేదు, అది 3 జిల్లాలకే పరిమితం, 3 నియోజకవర్గాలకే పరిమితం. మిగతా ఐదు చోట్ల బీఆర్ఎస్ బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేసింది. అంటే కార్యకర్తలు చేశారా పైనుంచి? పైనుంచి మీకు అసలు 6 అభ్యర్థుల్ని బీజేపీకి ఇచ్చిందే వేరే పార్టీలు కదా. అసలు బీజేపీ సొంతంగా పనిచేసిన కార్యకర్తలకు టికెట్లు ఇచ్చారా? బయట నుంచి వచ్చిన బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారా? వరంగల్ ఎవరికి ఇచ్చారు? జహీరాబాద్లో ఎవరికి ఇచ్చారు? బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్లో బీ ఫామ్ తీసుకొని పోయి కూడా అక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. సో అందుకనే ఇది బీఆర్ఎస్ క్లియర్ కట్గా, బీఆర్ఎస్ ఈ పని చేయడానికి కూడా ఇంకో పెద్ద కారణం ఏంటంటే, రేవంత్ రెడ్డి ఇదే 10 సీట్లు కనుక కాంగ్రెస్కి వస్తే ఇంకా రేవంత్ రెడ్డిని పట్టపగ్గాలు ఉండవు, రేవంత్ రెడ్డిని ఆపలేము అన్న ఉద్దేశంతో క్లియర్ కట్గా వాళ్ళు బీఆర్ఎస్ ఓటింగ్ అనేది బీజేపీ క్రాస్ ఓటింగ్ జరిగింది. అదర్వైజ్ బీజేపీకి అసలు మోడీ తెలంగాణకి ఏం చేసిండని ఓట్లేయాలి చెప్పండి. ఆ విషయంలో అయితే ఎవరికైనా స్పష్టమైన తెలంగాణకి అంచనా ఉంది. మోడీ దేశానికి ఏం చేయలేదు, పక్కన పెడితే తెలంగాణకి ఇన్స్పెసిఫిక్ ఏం చేశాడు మోడీ వల్ల తెలంగాణ ప్రాంతానికి? పోనీ ఇక్కడ గెలుస్తున్న ఈ 8 సీట్లలో కేంద్రం చేసిన పాత్ర ఏందో నాకు చెప్పండి ఒకసారి. అసలు ఎంతో కొంత చేస్తే కేసీఆర్ చేసింది తప్ప కరెక్ట్, బీజేపీ ఏం చేసింది? అయితే నాకు తెలిసిన ఒక అంచనా ఏంటంటే, నాయకత్వం మాట కూడా వినకుండా కింది స్థాయిలో ఉండే అంటే వాళ్ళే బీజేపీ వైపు మొగ్గారనేది, బీఆర్ఎస్ కొంత ఆందోళనలో ఉంది అనే మాట నేను విన్నాను. మీకు బీజేపీ బీఆర్ఎస్ ఖచ్చితంగా డమ్మీ క్యాండిడేట్లను పెట్టింది. ఓకే, బీజేపీకి బలమైన అభ్యర్థులని బీఆర్ఎస్ సప్లై చేసింది. ఓకే, బీఆర్ఎస్ వాళ్ళని వాంటెడ్లీ క్రాస్ ఓటింగ్ చేయబట్టాయి. ఎందుకంటే కాంగ్రెస్ మనం గెలవపోయినా పర్వాలేదు, కాంగ్రెస్ గెలవద్దన్న ఏకైక సూత్రంతో ఈరోజు సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ ఒక్కటి కూడా రాకపోతే ఇంకా ఘోరంగా ఉండేది పరిస్థితి. మీకు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, 1 అవర్ నన్ను బీజేపీకి అని చెప్పారు. ఇలా 1 అవర్ నన్ను ఎవరికి వస్తుంది? బీఆర్ఎస్కే వస్తుంది. అవును, బీజేపీకి 1 అవర్ నన్ను అన్నారు. అవును, 1 అవర్ నన్ను బీఆర్ఎస్కి కంఫర్టబుల్గా 10+ వస్తాయి, కాంగ్రెస్కి 3-4 వస్తాయి. అవును, బీజేపీకి 1 అవర్ నన్ను అన్నారు. ఇవాళ 1 అవర్ నన్నులో ఉన్నది బీఆర్ఎస్, గుర్తుపెట్టుకోండి. సో అందుకే మనకు ఒక 3 నెలల నుంచే విషయం అర్థమైపోతున్నా కానీ కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మోరల్ కోసమో కార్యకర్తల కోసమో విషయం అట్లా మాట్లాడుతూ వస్తున్నారు తప్పనిసరి. కానీ అంటే నేనేమన్నంటే అంచనాలలో విషయంలో కూడా నేను ఇంతకుముందు ఏపీ అంచనాల గురించి చెప్పినట్టు, ఇప్పుడు బిఎస్ గారికి 50 సీట్లు వస్తాయంటే 44 వస్తే ఒప్పుకోవచ్చు, 14 వస్తే దాన్ని ఏమనాలి, ఏ రకమైన అంచనా అనాలి అంటే నేను అట్లా 14 కాదు, ఇప్పుడు 4 వస్తున్నాయి 50 అని చెప్పింది. పార్టీలు వాళ్ళ వాళ్ళ పార్టీకి అనుగుణంగా అంచనాలు వేసుకోవడం ఒక లెక్క అయితే, ఈవెన్ సర్వే సంస్థలు కూడా ఇట్లా అడ్డదిడ్డమైన సర్వే చేయడం, ఒక సర్వే సంస్థ సీఈఓగా నేను కొన్ని మాటలు మాట్లాడకూడదు కానీ కొంత బాధ ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు క్రెడిబిలిటీ పోగొట్టుకుంటారు? వాళ్ళు ఇచ్చే 1 టైం పేమెంట్ ఏదో ఒక ఇన్స్టాల్మెంట్ కోసం ఇట్లా ఏమైనా చేసే సంస్థలు కొన్ని ఏమైనా తయారయ్యాయా? ఇంకోటి చాలా మెజార్టీ సంస్థల మీద ఉన్న పెద్ద విమర్శ ఏంటంటే, అసలు వీళ్ళు ఫీల్డ్కే పోరు, టేబుల్ మీద కూర్చొని మ్యాథమెటిక్స్ ఇక్కడే చేసి గ్రాఫులు గీసి పంపిస్తున్నారు అనేది కూడా ఒక చర్చ ఉంది. ఎందుకంటే మీరు
ఇండియా యాక్సిస్ మై ఇండియా వాడు 4000 నియోజకవర్గాలు చిల్లర దేశంలో ఉంటే 3600 నియోజకవర్గాల్లో సర్వే చేసినాం, ఇంక్లూడింగ్ అండమాన్ నికోబార్ అని చెప్పి శాంపిల్ సైజ్ చెప్పి ఒక సంస్థ, ఒక నేషనల్ సంస్థ ఉంది, ఒక టీవీ ఛానల్ కూడా దేశవ్యాప్తంగా 3/2 నేషన్ సర్వే చేసి 100,000 శాంపిల్ తీసుకుంటారు. మన దేశంలో ఓట్లు వేసిన వాళ్ళు 60 కోట్ల మంది అయితే 100,000 శాంపిల్ మన ఊరికి వస్తుందా? శాంపిల్ మన ఊరి దానికి వస్తుందా? అంటే ఏంటంటే ఇక్కడ ఏంది, ఏ సర్వే సంస్థ అయినా దేని మీద డిపెండ్ అయితే అంటే ముందు ప్రీ పోల్ అనాలిసిస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. ఓకే. ఇంకోటి ఏ రాష్ట్రంలోనైనా ఒక 100 నియోజకవర్గాలు అంటే 30 నియోజకవర్గం గురించి సర్వే చేయాల్సిన అవసరం ఉండదు. చెప్పేస్తాం బీఎస్ గెలుస్తారా లేదా కృష్ణ గెలుస్తారా లేదా, ఇవాళ మీరు అసలు చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇట్లాంటి ఒక 5-6 గురించి సర్వేలు ఎందుకు చేయాలి? అవసరం లేదు. అట్లాంటి నియోజకవర్గాలు 30 మినిమం ఉంటాయి ప్రతి రాష్ట్రంలో, వాళ్ళ గురించి ఇక సర్వే కూడా అక్కర్లేదు, సింపుల్గా రాసేసుకోవచ్చు మెజారిటీ ఎంత అనేది సర్వే చేసుకోవాలి తప్ప. సో అట్లాంటి పరిస్థితుల్లో సర్వే సంస్థలు ఏం చేస్తుంటే రిమైనింగ్ వర్క్ పనిచేస్తాయి. ఆ రిమైనింగ్ అయినా 100% ఎగ్జిట్ పోల్ చేయాలంటే మీకు ప్రతి నియోజకవర్గంలో 200,000 ఓటర్లు ఉంటే మీరు ఎన్ని శాంపిల్ ఎగ్జిట్ పోల్ దగ్గర తీసుకుంటే ఎంత క్యాస్ట్ డేటా రావాలి, ఎంత ప్రొఫెషనల్ డేటా రావాలి, ఎంతో డేటా సైన్స్ వస్తే తప్ప ఎగ్జిట్ పోల్ని మ్యాచ్ చేయడం కష్టమవుతుంది. సో అందుకనే 70% ప్రీ పోల్ డేటాని ముందు పెట్టుకుని 30% మాత్రం ఎగ్జిట్ పోల్ చేస్తారు ఎనీ పెద్ద మేజర్ సంస్థ అయినా ఎవరైనా చేసేది. కాకపోతే ఒక్కోసారి ట్రెండ్ను గుర్తించగలిగితే కనుక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది. సికింద్రాబాద్ ఉంది, కృష్ణనా బీఎస్ అన్నప్పుడు బీఎస్ అధికార పక్షం ఉంటే బీఎస్కు ఒక పాయింట్ ఎక్కువ వేసి దాన్ని దాంట్లో కలిపేస్తారు. లేదు వేవ్ ఉంది అనుకోండి యాంటీ ప్రతిపక్షానికి, ఇందులో 4 కలిపేస్తారు. సో ఇప్పుడు అన్ని సీట్లు కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్, మా సర్వేలోనే 33 నియోజకవర్గాల్లో మేము తేల్చుకోలేకపోయినాం ఫస్ట్. ఓకే, 33 నియోజకవర్గాల్లో కీన్ కంటెస్ట్ ఉంది, ఆ 33 అన్ని కూడా ఇప్పుడు టీడీపీకే వస్తున్నాయి. అచ్చా, ఓకే. అంటే వేవ్ కొట్టేసిందని అర్థం. ఆరంభస్తాను మరో లగడపాడేయడానికొచ్చా ఇప్పుడు ఆయన గురించి వ్యక్తిగతంగా నేను మాట్లాడను, ఎందుకంటే రాష్ట్రంలో, ఏపీలో, దేశంలో కూడా ఆరంభస్తాన్ అనే వ్యక్తి అత్యంత కీలకంగా మారాడు మొన్నటి ఎన్నికల్లో. అంటే నేను కొంతమంది పలుసార్లు విఫలం అవుతున్నా కానీ వారినే పొలిటికల్ పార్టీ ఎందుకు నమ్ముతాయని నాకు అర్థం కాదు. జెన్యున్ గా చెప్పే సంస్థల గురించి, ఇప్పుడు మాలాంటి సంస్థల గురించి మాకు బిజినెస్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. కానీ ప్రతిసారి విఫలం అవుతున్నా ఒక్కసారి వచ్చిన బ్రాండింగ్ వల్ల. ఇవాళ మీరు చూడండి ప్రశాంత్ కిషోర్, నేను ఎలక్షన్ సర్వేలు మానేసినరా బాబు అన్న కూడా ఆయనే తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఆయన ఒక బిఎంని తయారు చేశాడు, 6 ముఖ్యమంత్రులు తయారు చేశాడు కనుక ఇలా ఆయన చుట్టూ పడతారు. ఇంకొక 15 ప్రశాంత్ కిషోర్ని ఈ మీడియా వదిలిపెట్టదు. సో ఎందుకంటే ఈ రోజు కూడా ఆయన చెప్పింది జరుగుతుంది, మళ్ళీ అటు ఎన్డీఏ వస్తుంది, ఇటు ఏపీలో ఇండియా ఎన్డీఏ కూటమి వస్తుంది. సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సర్వే ఏజెన్సీలు అనేవి కూడా తమ క్రెడిబిలిటీని మిస్ చేసుకొని పార్టీలకు ఫేవర్ ఇద్దాం అనేది విత్ ఇన్ ద ప్రీ పోల్ వర్క్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఒకసారి పోస్ట్ పోల్ అయిన తర్వాత వాస్తవాలు చెప్పడానికి అలవాటు పడితేనే బెటర్. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్ ఎవరు మార్చలేము, ఎవరి చేతిలో లేదు. అదర్వైజ్ మనం ఈవీఎంని బయటికి తీసుకొచ్చి ట్రాంపరింగ్ చేసి మళ్ళీ లోపల పెట్టి వచ్చే టెక్నిక్ మనకు ఉంటే తప్ప ఈ రిజల్ట్ మనం చెప్పినట్టు రాదు. కరెక్ట్. ఇప్పుడు కూడా వైసీపీ 21 స్థానాల్లో లీడ్లో ఉంటే టీడీపీ మొత్తం 118 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో, 17 స్థానాల్లో జనసేన. నాది ఒక ప్రముఖ పాపులర్ సేయింగ్ నేను గడిచిన 3 నెలల నుంచి చెప్తున్నా, వైసీపీకి వస్తే 30 లేదా 130 అని. నా 30 కరెక్ట్ అయ్యేటట్టు కనబడుతుంది. నిజంగా 30 కూడా అంటే 21 స్థానం అంటే ఇంకా కూడా ఇప్పటివరకు దాటట్లేదు. సో దేశంలో ఎన్డీఏ 295 అయితే ఇండియా కూటమి 208. చాలా గొప్ప విషయమే. కానీ ఇక అంటే ప్రతిపక్షంలోనే ఉండాల్సిందే కదా, మ్యాజిక్ ఫిగర్ దాటేసాయి ఇప్పుడు ఎన్డీఏ పక్షాలు. 272 మ్యాజిక్ ఫిగర్. బీజేపీ ఎలోన్ గా దాటుద్ది అనేది కదా అసలు విషయం. అవును, లాస్ట్ టైం 303 వచ్చాయి ఒక బీజేపీకి. ఈసారి ఒక్క బీజేపీకి అంత రావు తగ్గుతాయని చెప్పింది ఒక యోగేంద్ర యాదవ్. అవును. కానీ మిగతా సంస్థలన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ అసలు ఒక దశలో ఇండియా టీవీ అయితే 390 నుంచి 401 వరకు ఇచ్చారు. సో అంటే 400 పార్ చేస్తానన్న మోడీ నినాదాన్ని నిజం చేయడానికి అంకెలలో ట్రై చేస్తున్నారు, కానీ గ్రాఫిక్స్ లో తయారు చేస్తున్నారు, కానీ అది వాస్తవానికి ఎంతవరకు జరుగుతుందనే చూడాల్సిందే. రైట్. ఇప్పుడు ఈ ఫలితాల్లో చూస్తే తెలంగాణ విషయానికి వస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫలితాలు అంటే బీజేపీ కాంగ్రెస్ క్లోజ్ ఫైట్ అనేది ఎలాంటి రాజకీయ వాతావరణాన్ని మార్చే అవకాశం ఉంది? ఇది మన రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా ప్రమాదమా? క్లియర్ కట్ ప్రమాదమే. ఓకే, రేవంత్ని ఇరుకున పెట్టడానికే బీఆర్ఎస్ సుసైడ్ చేసుకుందని నేను చెప్తానే ఉన్నాను. ఇది బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ తప్ప బీజేపీ బూత్ పోయి తెచ్చుకున్న ఓటింగ్ ఏం కాదు. కాదు, నిజమే కదా, వాళ్ళ నాయకత్వమే లేదు. కాకపోతే మీకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ అభ్యర్థులు బలమైన వాళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే,
నేను 10 పేర్లు చదువుతాను, ఆ 10 పేర్లలో ఒక్కడన్నా ఓడిపోతారా అంటే మీరు ఈయన ఓడిపోటు గెలుస్తారు అంటారు. అట్లున్నది కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్, ఈటెల రాజేందరు, డికే అరుణ, మీరు ఏ పేరు తీసుకున్నా బూర నర్సయ్య, మీరు ఏ పేరు వీళ్ళెందుకు ఓడిపోతారు, గ్యారంటీ గెలుస్తారు. అట్లాంటి పరిస్థితిలో క్యాండిడేట్లను కూడా బీఆర్ఎస్ పార్టీ సప్లై చేసింది, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా 3 చోట్ల డ్రామాలు ఆడి లాస్ట్ మినిట్ లో క్యాండిడేట్లని లేట్ చేసి ఇప్పుడు హైదరాబాద్ కాంగ్రెస్ కూడా బీజేపీకి సహకరించింది అనుకోవచ్చు. ఇప్పుడు పెద్ద విమర్శ కానీ ఒక నెరేటివ్ ఏం నడుస్తుందంటే కేసీఆర్కి ఏమో బిడ్డకు బెయిల్ రావాలి, రేవంత్ రెడ్డికి ఏమో ఓటుకు నోటు కేసులో బెయిల్ కావాలి, ఆయన ఆల్రెడీ బెయిల్ మీద కంటిన్యూ అవుతున్నారు కనుక ఆ బెయిల్ రద్దు కాకుండా ఉండాలంటే తెలంగాణలో బీజేపీకి సీట్లు ఇవ్వాలి. ఇది ఒక చీకటి ఒప్పందం. ఎందుకు ఈవెందు చంద్రబాబుని రహస్యంగా రేవంత్ రెడ్డి కలిశాడు హైదరాబాద్లో, ఎన్డీఏ కూటమికి సహకరించాలన్న పద్ధతిలో వ్యవహారం జరిగిందన్నది కూడా ఒకటి నడుస్తుంది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు రేవంత్ రెడ్డికి ఫస్ట్ విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి థ్రెట్ స్టార్ట్ అవుతుంది. అవును, ఎందుకంటే బీజేపీ ఇప్పుడు అల్టిమేట్గా థర్డ్ సార్ వస్తుంది కనుక అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో డిస్టర్బ్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. రేపు ఆగస్టు సంక్షోభం అనేది స్టార్ట్ చేస్తారు అక్కడ కేంద్ర ప్రభుత్వం కుదుటపడి కూర్చోగానే ఇక్కడ ఆగస్టు సంక్షోభంతో మొదలవుతుంది. ఆ సంక్షోభంలో షిండేలు పుట్టుకొస్తారా, బీజేపీ నుంచి సీఎంలు పుట్టుకొస్తారా, బీఆర్ఎస్లో ఉన్నాయన సీఎం అవుతాడా, కాంగ్రెస్లో ఉన్నాయన బీజేపీ సీఎం అవుతాడా అనేది కూడా ఆ స్థాయికి రేపు రాజకీయాలు వెళ్ళబోతున్నాయి. సో అంటే తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ పాత్రను ఎట్లా చూడవచ్చు ఇప్పుడు? అంటే ఇప్పుడు ఈ ఒక్క మెదక్ సీటు కానీ రేపు మీకు చాలా చోట్ల నాకు తెలిసి బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ ఉంటుంది. ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది కనుక అన్ని చోట్ల మిగతా 10-12 చోట్ల టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంటుంది పరిస్థితిలో. సో అలాంటి ప్లేసుల్లో కేసీఆర్ ఇది కూడా ఎందుకు వచ్చింది, ఈ మాత్రం ఓట్లు కూడా అంటే ఆయన ఇంట్లో పడుకోకుండా తిరగటం వల్ల, బస్ యాత్ర చేయటం వల్ల ఈ మాత్రమైన జనం ఓట్లు వేశారు. అదర్వైజ్ ఘోరంగా డిపాజిట్లు కోల్పోయి భయంకరమైన పరిస్థితిలో ఉండాల్సిన బీఆర్ఎస్. సో రేపు ఎట్టి పరిస్థితుల్లో రెండు ఈక్వేషన్ మనం చూడాలి. బీఆర్ఎస్ కనుక బీజేపీతో కొల్లుడయి మనం కాంగ్రెస్లోంచి నేను ఒక గుంపును తీసుకొని వస్తా, మనం కలిసి ఒక ప్రభుత్వం చేద్దాం అనుకుంటే ఒక యాంగిల్, ఒక నేరేషన్, ఎవరు బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయి కాంగ్రెస్లో ఒక గ్రూపును బయటికి తెస్తే ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది, సరిపోతుందా అంటే చెప్పండి. ఇప్పుడు వీళ్ళు 39, వాళ్ళు 8, 47, మనకి ఇంకొక 20 కావాలి. ఆ 20 కాంగ్రెస్ నుంచి వస్తారా రాదా అనేది బీజేపీ ఎంఐఎం కలదు కనుక ఎంఐఎంకి వస్తే పక్కన పెడతాం. ఒక్కొక్క 20 కావాలి. ఆ 20 కాంగ్రెస్ నుంచి ఆయన కేసీఆర్ పదే పదే చెప్తుండే కదా, అన్న మేము రెడీ ఉన్నాం, మీరు ఎప్పుడంటే అప్పుడు 25 మంది వచ్చి దూకుతామని చెప్తున్నాను అని పదే పదే ఆయన ఇంటర్వ్యూ చెప్తున్నాను. ఒక పార్టీ అధినేత 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే నాతో టచ్ అని చెప్పడం అంటే అది రాజకీయంగా ఏ రకమైన లీడ్ పోదామో అర్థం చేసుకోవచ్చు. లేదంటే ఇంకొక ఈక్వేషన్, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు రేవంత్ రెడ్డిని కనుక సీట్లో సరిగా కూర్చొనియారు అనుకుంటే రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసిపోయి తన గ్రూపును తీసుకొని పోయి బీజేపీ సీఎం కింద పోవాల్సి వస్తుంది. ఓకే, అదొక ఈక్వేషన్. కాకపోతే అక్కడ బీజేపీకి మరీ 8 మందే ఉన్నారు. అవును. సో అప్పుడు ఏం చేస్తారు, బీఆర్ఎస్లోంచి లాక్కొస్తారు. ఓకే, బీఆర్ఎస్లోంచి ఇప్పటికే రెడీగా ఉన్నారు అక్కడ నుంచి. ఇప్పుడు మీకు ఎందుకు ఇంకొక 18 మంది వస్తే బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది. రేపు ఫస్ట్ రేవంత్ రెడ్డి తెలివిగా చేస్తే ఏం చేయాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తెచ్చి ఎల్పీలో కలుపుకొని బీఆర్ఎస్ని అసలు అసెంబ్లీలో ఎల్పీ పదమే లేకుండా చేయటమే ఫస్ట్ మార్గం. అదర్వైజ్ బీజేపీ కనుక గెలకటం మొదలు పెడితే బీజేపీ సీఎంగా వెళ్ళిపోయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అదొక అనివార్యమైన పరిస్థితి వస్తుంది. ఓకే, సో అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదా? ఎట్లా ఉంది మీరు చెప్పండి, అంకెల పరంగా చూసుకున్నప్పుడు 39 బీజేపీ కలిసి జగన్ గెలిచుంటే ఆ పరిస్థితి ఉండేదేమో, జగన్ గెలిచుంటే కేసీఆర్కి బలం వచ్చేదా? అట్లేం లేదు, జగన్ తో దీనికి మనం అసలు ముడిపెట్టడానికి. ఇప్పుడు అట్లా అంటే ఆడ గెలిచింది బాబు, భయంకరమైన మద్దతు రేవంత్ రెడ్డికి రావాలి. వస్తుంది చెప్తున్నా, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చిన ప్రమాదం ఒకవేళ బీజేపీ వైపు నుంచి ఇంకా రాకపోవచ్చేమో, ఎందుకంటే చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు, తన శిష్యుడు ప్రభుత్వాన్ని పడేయటానికి చంద్రబాబు అంత సుముఖంగా ఉండకపోవచ్చు. ఆయన గురువే కాదంటున్నాడు కదా, అది బయటకు చెప్తారు, అది వేరే విషయం. కానీ ఈరోజు చంద్రబాబు గారికి ఆశీస్సులు లేకుండా, చంద్రబాబు గారి దీవెన లేకుండా రేవంత్ రెడ్డి పరిపాలన ఏం సాగట్లేదు, చంద్రబాబు గైడెన్స్ లేకుండా రేవంత్ రెడ్డి పరిపాలన ఏం సాగట్లేదు. ఎందుకంటే మీరు ఒక్క మాట కూడా, రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు, నేను చంద్రబాబుని పల్లెత్త మాట అనను, మీరు ఎన్ని చెప్పినా నన్ను ఎంత అనుకున్నా మీరు ఏమన్నా కానీ నేను చంద్రబాబు మీద విమర్శలు చేయను. మీకు కావాల్సింది నేను బాబుని తిట్టడమే, మీ మీడియా కోరుకుంటే నేను బాబుని తిడితే నేను గొప్ప అవుతాను, అది తప్పు. నేను పోయినా రెజిగ్నేషన్ చేసినా పార్టీలోంచి దండం పెట్టి బయటకు వచ్చినా నా నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన, ఇంకా దీన్ని పంచాయతీ ఎందుకు పెట్టుకోవాలి, నాకు బాబు గారు ఏం తక్కువ చేశారని మాట్లాడుతున్నారు. సో అందుకనే
ఒకవేళ రేపు బీజేపీ కనుక సీఎంగా రేవంత్ రెడ్డి బీజేపీ తరఫున సీఎంగా ఉండాలనుకుంటే అప్పుడు చంద్రబాబు గారు సహకరించవచ్చు, అందులో డౌట్ ఏం లేదు. అంతే కదా, ఇక అప్పుడు చంద్రబాబుకు వేరే మార్గం ఉండదు. ఏముండదు, ఎట్లయినా కూడా బీజేపీ తెలంగాణలో సీఎం కావాలనుకుంటే అప్పుడు రేవంత్నే ముందు తీసుకొస్తాడు చంద్రబాబు, అందులో డౌట్ ఏం లేదు. అచ్చా, ఇక వేరే వాళ్ళకి వేరే వాళ్ళు చేసే పరిస్థితి ఉండదు అప్పుడు. ఓకే ఓకే, ఉండదు ఉండదు, అంత స్కోప్ ఎవరు లేదు. ఉంటే ఒక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉంది రైట్, అప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డిని కూడా పక్కన పెట్టేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీజేపీ డైరెక్ట్గా ట్యాకిల్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవసరాల రీత్యా చంద్రబాబు సైలెంట్గా ఉంటాం తప్ప చేయగలిగింది ఏముండదు. ఓకే, ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని ఈ ఐదేళ్ళు రాజధాని నిర్మాణంతో సహా అనేక సమస్యలను పరిష్కరించుకొని నెక్స్ట్ టర్ము కూడా కొడుకుని సీఎంగా చేసుకునే పెద్ద బాధ్యతల్లో ఇప్పుడు చంద్రబాబు ఉంటాడు. పైగా జనసేన నుంచి ఉండే కాంపిటీషన్ని తట్టుకోవాలి. జనసేన పొద్దున్న లేస్తే 20 మంది గెలిచినాం, 18 మంది గెలిచినాం అనేది జగన్ కంటే ఎక్కువ మార్క్ సీట్లు వచ్చినాయని పంచాయతీ పెట్టారనుకోండి, అదొక పెద్ద అంగం ఉంటుంది. సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు బీజేపీ అధికార మార్పిడి జరగాలని కోరుకుంటుందా, తన వ్యక్తి సీఎం ఉండాలని కోరుకుంటుందా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలి తన సహజసిద్ధమైన సైద్ధాంతిక విభేదాల వల్ల కాంగ్రెస్ని డిస్టర్బ్ చేయాలనుకుంటుంది అనే దాన్ని బట్టి ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ 2-3 నెలలు ఏముండవు, ఆగస్టు నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇండియా కూటమి లీడింగ్ కింద తగ్గింది, 201 వచ్చింది ఇండియా కూటమిది. అటు టీడీపీ లీడ్ కూడా భారీగా పెరిగింది, ఇక వైసీపీ 21 దగ్గర ఆగిపోయిన పరిస్థితి. సో మరి ఒక్కోసారి మనం ఇండియా వైడ్కి వెళ్దాం, భారతదేశంలో పరిస్థితి ఏంటని చూస్తే కాంగ్రెస్ భవితవ్యం ఏంటి? ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న అమ్మ, ఓకే, ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదు అనుకుంటున్న రాహుల్ గాంధీ, ఈ నేపథ్యంలో పార్టీ భవితవ్యం ఏంటి? అసలు మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఏర్పాటు చేసినప్పుడు తప్పులు చేసింది. కూటమి ఏర్పడ్డాక కూడా 3-4 నెలలు ఎలాంటి కార్యాచరణ లేకుండా సైలెంట్గా కూర్చున్నారు. ఇంకోటి, కూటమి 1 ఇయర్ ముందు, 1.5 ఇయర్ ముందు ఏర్పడాల్సింది, లాస్ట్ మినిట్లో కూటమిలాగా చేసి అడౌట్ చేస్తే కొన్ని పార్టీలు అందులోంచి వెళ్ళిపోయాయి, మోడీ వాళ్ళని కూడా దెబ్బతీశాడు. సో అంటే కూటమికి ఇప్పటికి కూడా బ్రైట్ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఇప్పటికే 2 టర్ములలో మోడీ దేశాన్ని ఎక్కడ తీసుకొచ్చారో చూసాము. ఈసారి మొత్తం డిక్టేటర్షిప్ అనేది కంటిన్యూ అయ్యి రాజ్యాంగాన్ని మార్చేదాకా పోయే వ్యవస్థ ఉంది కనుక వీళ్ళందరూ 400 కోరుకునేది రాజ్యసభలో, పార్లమెంట్ లోక్సభలో మెజార్టీ ఎన్డీఏ కోరుకునేది, ఎందుకంటే ఏ తీర్మానం చేసినా ఇంకెవరిని అడుగుకునే పరిస్థితి లేదు, అన్ని ఏకగ్రీవంగా అయిపోతుండే ఆ పరిస్థితి కోసమే ఈ నెంబర్ గేమ్ మీద మాట్లాడుతున్నారు. సో అయితే ఇప్పటికి కూడా ఇండియా కూటమి పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా రివైవ్ చేసుకుంటా పోతుంది. మీరు చెప్పిన దాంతో నేను అక్కడ విభేదిస్తా, రాహుల్ గాంధీకి మెచ్యూరిటీ రాలేదంటాం కరెక్ట్ కాదు. చాలా డిఫరెన్స్ రాహుల్ గాంధీని మీరు గత ఎన్నికలకు ఇప్పటికి చూస్తే ఆయనకి పబ్లిక్లో ఆయన ఒకటి ఏమనుకున్నట్టే ఈ వంశ పారపర రాజకీయాలు అంతం చేయాలన్న దాంతో ఆయన ఈ రాజరిక పోకడ్లన్నీ తగ్గించుకొని కామన్ మ్యాన్లో తిరుగుతున్నాడు. కానీ ఆయన ఏమనుకున్నట్టే ఎప్పుడు గాంధీ ఫ్యామిలీ ఎందుకు, వై గాంధీ ఫ్యామిలీ, అదర్ ఎందుకు పీఎం కాకూడదు, పార్టీ అధ్యక్షుడు కాకూడదు అనేది ఇది రాహుల్ గాంధీ స్లోగనే. రాహుల్ గాంధీ థియరీ వల్లనే ఇలా మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి. రాహుల్ గాంధీ కావాలనుకుంటే అధ్యక్షుడు ఉండలేడా, సోనియా గాంధీకి ఎందుకు ఇచ్చే విదేశాలకు వెళ్ళిపోతాడు. తను ఏంటంటే కాంగ్రెస్లో కూడా ఒక సాంప్రదాయమైన రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని వాడుకొని వదిలేసి మోసం చేసిన వాళ్ళు ఎంతమంది అంటే జాతీయ స్థాయిలో నాయకులు. వాడు అధికారంలో ఉన్నప్పుడు వచ్చి బెల్లంలాగా సోనియా గాంధీ ఇంటి ముందు గంటలు నిలబడి ఆమె ఒక్కసారి నన్ను ఆమె వైపు చూస్తే చాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇలా ప్లేట్ ఫిరాయించిపోయి మోడీ దగ్గర జాయిన్ అయ్యి కాంగ్రెస్కి దెబ్బతీసిన వాళ్ళు ఎంత అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నాయకులు కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీకు 2 సార్లు రాజ్యసభ ఇచ్చి, మీ బిడ్డకి టికెట్ ఇచ్చి, మీ అల్లుడికి టికెట్ ఇచ్చి, మీకు మళ్ళీ గవర్నర్ చేసినాక కూడా మీరు పోయి మోడీ దగ్గర కాళ్ళ దగ్గర పడితే ఇంకేం చేయాలి కాంగ్రెస్ పార్టీ ఒక లీడర్కి? అట్లా జాతీయ స్థాయిలో ఎంతమంది కాంగ్రెస్కి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. సో అది కాంగ్రెస్ పార్టీ ఉన్నంతలో సామాజిక న్యాయం చేయడం నాయకత్వ లోపం కిందికి రాదా? లేదు, వాళ్ళు అక్కడ రాహుల్ గాంధీ ఏం తీసుకున్నారంటే నిజాయితీగా మాట్లాడదాము, ఇప్పుడు ఈ భ్రమలు కల్పించి మోడీ చేసేదంతా సోషల్ మీడియా మాయనే కదా. మీకు ఒరిజినల్ పరిస్థితి ఎక్కడ చెప్పండి. మొన్న ఎలక్షన్ ప్రచారంలో మోడీ ఈ దేశానికి నేను 5 లాభాలు చేసినా నాకు ఓటు ఏమని అడిగిందా మీరు చెప్పండి, చెప్పండి ఒక్క 5 లాభాలు. నేను వచ్చిన ఈ 10 ఏళ్లలో నేను పీఎం అయినాక ఈ 10 ఏళ్లలో ఈ దేశానికి 5 లాభాలు జరిగినాయని చెప్పమనండి. ఆ 5 లాభాలు చెప్తే నేను కూడా ఓటేస్తా బీజేపీకి. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది మీకు అభివృద్ధి మాట లేదు, మీకు కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ లేదు, పరిశ్రమ లేదు, మీరు తీసుకొస్తానని నల్లదన్నం రాలేదు. ఎవరు ఇద్దరు బాగుపడ్డారు, అదాని అంబానీలు అంతే. మీ గుజరాత్ ఈరోజే వచ్చింది అదాని నెంబర్ 1 అంట, రిలయన్స్ దాటేసి అయిపోతుంది. నిన్న సెన్సెక్స్ చూసాం కదా, ఎగ్జిట్ పోల్స్ చూడంగానే సోమవారం నాడు సెన్సెక్స్ సమాంతం ఎట్లా పోయిందో చూసాం కదా.
సో అందుకనే బీజేపీ ఓటు అడగటానికి ఎక్కడికక్కడ లోకల్ పరిస్థితులను బట్టి అడగాల్సిందే తప్ప, ఒక విశ్వగురువుగా చెప్పుకున్న ఆయన ఈ దేశానికి ఏం చేసిండు, విశ్వానికి తర్వాత చేయొచ్చు కానీ ఈ దేశానికి చేసిన 5 మంచి పాయింట్లు ఏందో చెప్పమానండి. ఏం ఒక్కొక్కరి ఖాతాల్లో 10 లక్షలు వేస్తానండి, ఎంతమంది ఖాతాలు వేశాడు. ఇంకోటి ఇండియా కూటమిలో ఎంత విషాదం అంటే, చాలా రాష్ట్రాల్లో కూటమిలో ఉన్న పార్టీలే ప్రత్యర్థులుగా కొట్లాడిన పరిస్థితి. మనకు వెస్ట్ బెంగాల్లో అదే పరిస్థితి, మేము నితీష్ను కూడా మోడీ పట్టుకెళ్ళాడు. చూడండి, సో అందుకని మీకు కూటమిలో సమస్యలు ఉన్నమాట వాస్తవం. అయితే కూటమి 2 ఏళ్ల క్రితం కనుక ఈ కూర్చొని సమస్యలు పరిష్కరించగలిగితే, ఈవెన్ కాంగ్రెస్ కూడా కొంత త్యాగం చేసి, ప్రశాంత్ కిషోర్ పదే పదే చెప్తుండు అసలు మీరు ఒక 200 సీట్లలో మీరు పోటీ చేయకండి, మీరు 1-2 కాంగ్రెస్ చేయాల్సిన పని ఏంటంటే బీజేపీతో ఎక్కడ కంటెస్ట్ ఉందో అక్కడ చేయండి 1-2. ఓకే, మిత్రపక్షాల దగ్గర ఎందుకు మీకు కంటెస్ట్ అనేది ప్రశాంత్ కిషోర్ వాదన. అంతే కదా, మీరు ఒక 300 సీట్లలో చేసి 200 సీట్లు అచ్చంగా లోకల్ ప్రాంతీయ పార్టీలకు వదిలిపెట్టండి, అప్పుడు మాత్రమే మీరు గుంజుకొస్తే మీరు గుంజుకొస్తే కూడా. ఈసారి కాంగ్రెస్ చాలా తక్కువ సీట్లలో పోటీ చేసింది కానీ లేట్ అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది. అనుమానాలు కొన్ని, ఇప్పుడు మమతా బెనర్జీ ఇటు వచ్చినట్టే వస్తుంది, 80 రాష్ట్రాల్లో చేయాల్సింది చేస్తుంది, అంటే జనం నమ్మరు కదా. అందుకనే చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాల నుంచి రావాల్సిన మద్దతు రాకపోవటం వల్ల కూడా కొంచెం తక్కువ పడ్డట్టు అనిపిస్తుంది. ఓకే, అతి కష్టం మీద వైసీపీ ఇప్పుడు 24 స్థానాలు లీడ్కి వచ్చింది. సో ఎందుకు వచ్చింది అంటారు వైసీపీకి ఈ పరిస్థితి? అంటే జనంలో ఎవరైతే ఓటేస్తారో, రూరల్ ఏపీలో జగన్కు పట్టుంది, అర్బన్ మాత్రమే టీడీపీ వెంట ఉందనేది మొదటి నుంచి ఉన్న ప్రచారం. అట్లాగే నవరత్నాల పేరుతో ఆయన దాదాపు 2.5 లక్షల 3 లక్షల కోట్లు జనంలో పంచిన పరిస్థితి. అసలు అచ్చంగా ఆ నవరత్నాల కోసమే అప్పులు చేశాడు ఆయన. అయినా కూడా జనం ఎందుకు ఆయన్ని వెంటేసుకోలేకపోయారు? మీరు చూడండి, చాలామంది గడిచిన 3 రోజుల నుంచి 5 రోజుల నుంచి ఒక నేరేషన్ చెప్తారు పోలింగ్ అయిన కాంచి, రూరల్లో మహిళలు పెద్ద ఎత్తున పోయి జగన్కి వేశారు. మహిళలు, నేను అదే రోజు ఒకటే ఎమ్మటే ఎక్స్ట్రా ఒక కామెంట్ చెప్పిన, మహిళలందరూ జగన్కి ఎందుకు, మరి రెడ్డి మహిళ ఎట్టేస్తుంది, కమ్మ మహిళ ఎట్టేస్తుంది, కాపు మహిళ ఎట్టేస్తుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే డీబీట్లో ఉన్నారు కనుక వేసిరు అనుకుందాం, కమ్మ మహిళ కాపు మహిళ ఎందుకు వేస్తుంది వైసీపీకి ఓటు, బ్రాహ్మణ మహిళ ఎందుకు వేస్తుంది, వైశ్య మహిళ ఎందుకు వేస్తుంది, వేయరు కదా, వీళ్ళ పర్సెంటేజ్ కూడా ఉంటుంది కదా 100%. సో ఇంకోటి ఎక్కువ సందర్భాల్లో మీకు నేను ఇందాక చెప్పిన 3 కారణాలు 4 కారణం అనేది లిక్కర్, లిక్కరు పనికి మాలిన లిక్కరు, లిక్కర్ రేట్లు రెండు కూడా జగన్ మీద విపరీతమైన. ఆంటీ మీకు తెలుసా అక్కడ డిజిటల్ పేమెంట్ ఉండదు, ఓన్లీ క్యాష్, అది కూడా చెత్త బ్రాండ్ల కోసం. అక్కడ నిలబడి కొనుక్కొని తాగుతుంటేనే తిడుతుంటాడు, నేను సర్వే చేసినప్పుడు చూసిన విషయం ఏంటండి, చెత్తనా కూడా 300 చేసిండు బొబ్బుడ్డిని అనుకుంటేనే తాగుతుంటాడు తిడుతుంటాడు జగన్ అట్లా. అంటే మనకి వేరే ఆప్షన్ లేదు, అదే తాగాలి, వేరే బ్రాండ్ దొరకదు, ఇంకో బ్రాండ్ కావాలంటే తెలంగాణ దాకా రావాలి. సో అట్లాంటి పరిస్థితుల్లో లిక్కర్ పాలసీ కానీ, లిక్కర్లో జగన్మోహన్ తీసుకున్న నిర్ణయాలు కానీ, చాలామందిని ఈవెన్ లేడీస్ కూడా ఏమనుకుంటే ఈ చెత్త మంది తాగి మా మొగోళ్ళని చంపే బదులు అసలు వీళ్ళు లేకుండా పోతే అయిపోద్ది కదా అనే ఒక రీజన్ కూడా వస్తున్నారు అక్కడ. సో ఆ రకంగా చూసుకున్నా కూడా మనకు మహిళలు కూడా ఇప్పుడు ఓటు వేయలేదని అర్థం. మహిళల జేబులు నింపాడు ఆయన, లక్షల ఆల్మోస్ట్ నెలకి సంవత్సరానికి 1.5 లక్షల రూపాయలు గిట్టుబాటు అయింది ప్రతి మహిళకి. అదే అదే, సో ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మఒడి కానీ, విద్యాదీవెన పథకం కానీ, మీకు ఏ స్కీమ్ చూసుకున్నా, మేము జనంతో మాట్లాడినప్పుడు జనం ఏంటంటే, అవును భాయ్ ఈ 5 ఏళ్ళు మాకు సంక్షేమం చేశాడు, నెక్స్ట్ అభివృద్ధి చేస్తాడు, ఈసారి గెలిపిద్దామని మాట్లాడినప్పుడు కూడా ఉన్నారు. అంటే మొత్తం పైసలు అన్ని సంక్షేమానికే పోయినాయి, అది కూడా ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గర అప్పు తెచ్చి 1000 కోట్లు బాండ్ రాసిస్తేనే వచ్చిన అప్పే. ఈ అప్పు అంతా తీసుకొచ్చి జనంకి డైరెక్ట్గా అకౌంట్లు వేసి 1వ తారీఖు నాడు వాలంటరీ పోయి చేసిన అంత వ్యవస్థ కూడా ఇప్పుడు మీకు కనపడతలేదు కదా. అంటే జనము డబ్బులు తీసుకున్నారు, చాలా మంది చేసిన వాదన కూడా ఇదేంటంటే, అవునా ఆయన ఒక్కడేనా ఇచ్చేది, రేపు బాబు వస్తే ఇవ్వడానికి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను చాలా చోట్ల విన్నాను బాబును నమ్మలేము అనే మాట ఒకటి నేను చాలా చోట్ల విన్నాను, కానీ ఏంటి ఇంత నమ్మకం, ఇప్పుడు జనం బాబు మీద ఇంత నమ్మకం పెట్టారు అంటే, బాబు ఏది చెప్పినా చేయడు, బాబు చెప్పేది ఒక మాట చేసేది ఒక మాట, ఆయనకి సామాన్య జనం పట్టరు, ఎంతసేపు హైటెక్. అయితే నాకు ఒకటి, ఎలైట్ సెక్షన్లో, అర్బన్ సెక్షన్లో ఏపీకి రాజధాని లేకుండా పోవటము, డెవలప్మెంట్ లేకపోవటం, ఎంప్లాయ్మెంట్ లేకపోవటం, యూత్లో ఎంప్లాయ్మెంట్, యూత్ మొత్తం టీడీపీకి వేశారు సాలిడ్గా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా సాలిడ్గా టీడీపీకి వేశారు, కూటమికి వేశారు. మీకు ఎక్కడ చూసినా కూడా ఒక ఈ 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని నిన్న 1వ తారీఖు అయిపోతే ఇలా ఏపీ రాజధాని ఏదంటే ఇంకా కూడా ఏబిసిడి ఆప్షన్లో ఏం పెట్టాలో అర్థం కాని పరిస్థితి. కరెక్ట్, అవును. సో అలాంటి పరిస్థితిని చాలా సెక్షన్స్. ఇంకోటి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి పోలోమని తరలి వచ్చిన ఓటర్లందరూ కూడా ఇలా టీడీపీకే ఓటేశారనేది క్లియర్ తెలిసిపోతుంది.
దేశ విదేశాల నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి? ఒక్కొక్కరు సొంతంగా 2-2 లక్షలు ఖర్చు పెట్టుకుని ఓట్లు వేయించారు. అవును, ఎన్ఆర్ఐలు ఉన్నారు. అవును, ఎన్ఆర్ఐలు ఇక్కడ అడ్డేసి తమ వంతుగా మనిషికి 10 ఓట్లు వేయించాలని డిసైడ్ అయ్యి వేయించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అవును, సో అంత అంత భారీ ఓటింగ్ జరిగింది కనుకనే ఇవాళ ఫలితాలు ఆ విధంగా మనకు కనపడుతున్నాయి. రైట్, మరి రివర్స్లో ఆలోచిద్దాం. అంటే చంద్రబాబుకు అనుకూలించిన అంశాలు ఏంటి? చంద్రబాబుకు అనుకూలించిన అంశాలు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత. ఓకే, జగన్ పరిపాలన మీద, జగన్ అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి వ్యతిరేకత వచ్చింది. ఈ విషయాన్ని సొంత సర్కిల్ చెప్తే కూడా జగన్ పట్టించుకోలేదు. ఓకే, మేము 2 ఏళ్ల తర్వాత 3 ఆఫ్ ద ఏపీ అని ఒక సర్వే చేయడానికి పోయినప్పుడే ఎమ్మెల్యేల మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఓకే, ఈ విషయం చెప్తే జగన్ కూడా వాళ్ళకి ఎలక్షన్ ముందు ఏం చెప్పారంటే, అరే బాబు నేను బాగున్నాను, నన్ను జనం యాక్సెప్ట్ చేసుకోండి, మీ పరిస్థితే బాగాలేదు, మీరు మార్చుకోండి అని వాళ్ళందరికీ రిపోర్ట్లు ఇచ్చారు. అట్లా మార్చుకునే వాళ్ళకి 70 మందిని సీట్లు మార్చిండు. మార్చినా కానీ గెలవలేదు. ఇవాళ యాంటీ ఇంకెంబెన్సీలో అభ్యర్థులను మారిస్తే గెలుస్తారు అనే నమ్మకం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు జగన్ చేసిన ఇంకోటి, జగన్ సోషల్ ఇంజనీరింగ్ కూడా ఫెయిల్ అయింది. ఓకే, జగన్ చేసిన ప్రయోగం ఎట్లాంటిదంటే, ఇవాళ జగన్ గెలిస్తే చరిత్ర, ఒక 10-12 PhD జరిగేది, 10 మందికి డాక్టరేట్ పట్టాలు వచ్చేది జగన్ ఎట్లా గెలిచిండే. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోయింది. అంటే సోషల్ ఇంజనీరింగ్లో కూడా జగన్ ఓసీల మీద బీసీలు నిలబెట్టి ఒక ప్రయోగం చేసిండు. బ్రాహ్మణం కమ్మ వైశ్యులు లేకుండా క్యాబినెట్ నడిపాడు. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలకు క్యాబినెట్లో పోస్టులు ఇచ్చాడు. ఇంత చేసినా కానీ జనం జగన్కి ఓటేయలేదు. సో ఇది అంటే జగన్ అంచనా ఎక్కడ తప్పింది అనుకోవాలి. అంటే ఆయన ఎవరు చెప్పినా వినలేదు, నేను చెప్పింది కరెక్టే అనుకున్నాడు, అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని కనబరిచాడు, ఇష్టం వచ్చినట్టు షఫిల్ చేశాడు, మీరు అన్నట్టుగా క్యాండిడేట్లను కూడా ఎక్కడ లెక్క. మీకు నచ్చదు కానీ ఒక విషయం చెప్తా, జగన్కి కేసీఆర్కి చాలా పోలికలు ఉన్నాయి. అవునా? ఇవాళ కేసీఆర్ కూడా ఇల్లు దాటకుండా, ఫామ్ హౌస్ దాటకుండా పరిపాలన చేసి ఏదైతే యాంటీ తెచ్చుకున్నాడు, ఇవాళ జగన్ పరిస్థితి కూడా అదే. జగన్ కూడా ఎవరిని కలవకపోవటం. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ఈ 5 ఏళ్లలో 2 సార్లు కలిశాడంట జగన్ని. అంటే కనీసం సొంత ఎమ్మెల్యేకి మంత్రులకన్నా టైం ఇచ్చి ఏం జరుగుతుందో ఫీడ్బ్యాక్ తీసుకొని చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కదా. చాలామందికి ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఫీడ్బ్యాక్ సిస్టమ్ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. నేను ఎందుకంటే నేను తెలంగాణలో 20-25 మంది ఎమ్మెల్యేలకు పనిచేసిన, ఆంధ్రాలో ఒక 10 మందికి పనిచేసిన, వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్తుంటే కూడా రిసీవింగ్ ఎన్ని ఉండదు వాళ్ళకి, వాళ్ళు ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోతారు. కరెక్ట్, కరెక్ట్ సార్. కృష్ణ వచ్చి ఇదే చెప్తారులే, మనకి యాంటీ చెప్తారు అనుకుంటారు, కానీ కృష్ణ చెప్పిందని నిజమవుతుందన్న ఆ విశ్లేషణకి ఎప్పుడు పోరు. ఓకే, అంటే ఒకసారి అధికారంలో కూర్చున్న వాళ్ళకి అంత మంచి కనపడటం అనేది చాలా సర్వసాధారణం. అంత బాగుందని చుట్టూ ఆ వంది మాదాదులు కూడా అలాగే చెప్తారు. లేయర్లు 1-2-3 లేయర్లు వచ్చేస్తాయి. ఆ లేయర్ల నుంచి బయటపడి నిజంగా గ్రౌండ్ని చూడగలిగిన వాడే నాయకుడు. అవును, అది చాలా మంది చేయలేరు, చాలా మంది ఫెయిల్ అవుతారు అక్కడ. జగన్ కూడా ఫెయిల్ అయ్యండి అక్కడే ఫెయిల్ అయ్యండి. ఓకే, ఓకే, ఓకే. సో ఇప్పుడు కూటమి ఎట్లా ఉండబోతుంది? కూటమిలో పంపకాలు కానీ అవి చూస్తుంటే, ఇప్పుడే చూశాను వార్త, వాళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అది కాసేపట్లో అందబోతుందని కూడా. అది చాలా, అది నీకు మొన్న నుంచే టీడీపీ ఆఫీస్ దగ్గర భద్రత పెరిగింది. అవును, అవును. ఏది ఎగ్జిట్ పోల్ వచ్చిన గంట నుంచే టీడీపీ ఆఫీస్ చుట్టూ, చంద్రబాబు నివాసం చుట్టూ పోలీస్ డిపార్ట్మెంట్ షిఫ్ట్ అయిపోయింది అదే రోజు సాయంత్రం. ఓకే, వాళ్ళకి క్లియర్ కట్ ఇండికేషన్ ఉంది. ఓకే, ఈ రోజు సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా కరెక్ట్ చెప్పింది. అమిత్ షా ఒక మాట చెప్పారు, ఏపీలో కూటమి రాబోతుంది, సెంట్రల్ ఇంటెలిజెన్సే మాకు దానికి ఆధారం అని కూడా చెప్పారు. చాలా క్లియర్ కట్గా అమిత్ షా చెప్పిన మాటలు మీరు యూట్యూబ్లోకి వచ్చినా వస్తుంది. ఓకే, ఆయన 4వ దశ పోలింగ్ అయిన తర్వాత, 4వ దశ అయిన తర్వాతనే 5వ దశకు ముందు ఒక ఎన్నికల ప్రచార సభలో చెప్పాడు ఏపీలో కూటమి గెలవబోతుంది. అంటే ఆ టైంలో ఎవరు చెప్పినా మనం జగన్ అయితే ఏకంగా వైజాగ్, అది వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా పెట్టుకున్నాం. 9 నాడు 9 గంటలు ఇప్పుడు నాకు, ఇప్పుడు నా మిత్ర బృందంలో నా వెల్ విషయంలోనే 2గా జీలిపోయారు. నన్ను సమర్థించే వాళ్ళు, నన్ను వ్యతిరేకించే వాళ్ళు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఛాలెంజ్లు చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి అన్న ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకో, జగన్ గెలుస్తాడని రాత్రి కూడా 11:30 కూడా మెసేజ్ వచ్చింది. నో, ఐఎమ్ స్టాండ్ అండ్ టీడీపీ అని నేను పెట్టిన. సో ఎందుకంటే మనం గ్రౌండ్ లోకి వెళ్ళి చేసిన ఒక ఎక్సర్సైజ్ అనేది, దాన్ని మనం ఏదో ఒక పాయింట్ నమ్మాలి. అటు ఇటు గోడ మీద ఉండకూడదు, ఏదో ఒక లాజిక్ నమ్మాలి, ఏదో ఒక మ్యాథమెటిక్స్ నమ్మకపోతే ఈ సర్వే దాంట్లో నెట్కు రావడం కష్టమవుతుంది. సో అందుకని టీడీపీ కూటమికి గెలవడానికి అన్ని రకాలుగా ఛాన్స్ ఉందనే విషయాన్ని నేను పోలింగ్ అయిపోయిన తర్వాత నుంచి చేసిన పోస్ట్ పోల్ అనాలిసిస్లో నమ్ముతూ వచ్చిన, ఎగ్జిట్ పోల్ కూడా అదే ఇచ్చిన. ఓకే, రైట్. అంటే నిజానికి మూడోసారికి సెంట్రల్లో చూసుకుంటే మోడీ మీద జనంలో కొంత వ్యతిరేకత వచ్చినా, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా సరే, ఈసారి కాంగ్రెస్కి లేదంటే ఇండియా కూటమికి అవకాశం ఉండాలనేది ఒక వాదన. అయితే చూసుకుంటే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ
చూసుకుంటే ఆ స్థాయి స్టేచర్ లేదే లేకపోవడం వల్లనే జరిగిందా ఈ పొరపాటు? ఇప్పుడు మోడీకి కలిసి వచ్చే అంశాలు ఏమో సోషల్ మీడియా కానీ కింద ఉన్న రాష్ట్రాలలో ఫలితాలు కానీ. బీజేపీ ఏం చేసిందండి, కనీసం 4 రాష్ట్రాల్లో వాళ్ళకి మెజార్టీ లేకపోయినా సీఎంలు అయ్యారు, వేరే వాళ్ళని కొనేసి అక్కడ రాష్ట్రాలు డిస్టర్బ్ చేసి. రేపు కర్ణాటక తెలంగాణ కూడా అదే జరగబోతుంది. అంటే బీజేపీ ఏంటంటే రాజకీయంగా ఒక్క సీటు ఉన్న చోట కూడా వాళ్ళు సీఎం అయిన సందర్భాలు ఉన్నాయి, మిగతా వాళ్ళందరినీ పార్టీలో విలీనం చేసి చాలా అందులో అమిత్ షా చేసే వ్యూహం మనం తెలుసుకుంటున్నాం. సో అందుకనే మోడీ హ్యాట్రిక్ కొడతాడన్న విషయంలో నాకైతే మొదటి నుంచి పెద్దగా అనుమానాలు లేవు. సీట్లు తగ్గినా బీజేపీ ఈసారి అధికారంలోకి రాబోతుంది, ఎందుకంటే అంత రావాల్సిన ఆల్టర్నేటివ్ ఇండియా కూటమి అంత కాంగ్రెస్ లో నాయకత్వ లోపమేనా దీనికి కారణం? కాంగ్రెస్ లో నాయకత్వ లోపంతో పాటు కాంగ్రెస్ కి వెన్నుపోటు పొడిచిపోయిన నాయకుల గురించి కూడా నేను మాట్లాడతాను. మీకు జనరల్ సెక్రటరీ హోదా ఇచ్చి, కొన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జీలు ఇచ్చి, అవసరమైనప్పుడల్లా రాజ్యసభ ఇచ్చి, కేంద్ర మంత్రులు ఇచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ ఇలా చనిపోయే రోజుల్లో మొత్తం పార్టీ నిలబెట్టకుండా పోయి బీజేపీకి సపోర్ట్ చేసిన పెద్ద మనుషులు కూడా కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఎట్లా బలపడతారండి? మీ టీం అంతా బలంగా ఉంటేనే కదా మీ బలం. మీ కెమెరామెన్ బలంగా ఉండాలి, మీ వీడియోటర్ బలంగా ఉండాలి, మీ యాంకర్ బలంగా ఉండాలి, మీ అటెండర్ కూడా బలంగా ఉండాలి, ఉన్నప్పుడే మీ వ్యవస్థ నడుస్తుంది. మీరు ఒక్కరే బలంగా ఉండకుండా ఎట్లుంటారు వీళ్ళందరూ లేకుండా? సో ఇవాళ రాహుల్ గాంధీ అంటే నేను ఇట్లా రివర్స్లో అడుగుతా, నాయకత్వం బలంగా ఉంటే డౌన్ ద లైన్ అంతా కూడా బలంగా తయారవుతుంది కదా. సో ఈ రాహుల్ గాంధీ ఎలాగో గెలిచేలా లేడు, లేదంటే సోనియా గాంధీ ఎలాగో యాక్టివ్గా లేరు. అయితే రాహుల్ గాంధీ దగ్గర బయటపడ్డ బలహీనత ఏంటంటే, లాస్ట్ టైం పార్లమెంట్ ఎన్నికలకు రాహుల్ గాంధీ విపరీతమైన కష్టపడి చాలా ఈక్వేషన్లు చేస్తే ప్రజలు 90 సీట్లు కూడా ఇవ్వలేనప్పుడు తను పార్టీ అస్త్ర సన్యాసం చేసి విదేశాలకు వెళ్ళిపోతే సోనియా గాంధీ అర్జెంటుగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. అంత ఆరోగ్యం పాలనట్టు రాహుల్ గాంధీ చేసిన ఫస్ట్ మిస్టేక్ అదే. పెద్ద మిస్టేక్ మీరు చూడండి, పవన్ కళ్యాణ్ ఓడిపోగానే పోయి ఇంట్లో పడుకోలే, మళ్ళీ తిరిగినాడు, బాగా తిరిగాడు, మళ్ళీ తిరిగినాడు. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినాక కూడా జనరల్గా ఫేస్ బయటకు పెట్టడేమో నేను 1-2 ఇయర్స్ అనుకున్నా, మరి అట్లాంటి వాడు 6 నెలలకే బయటకు వచ్చాడు. వచ్చేసి మళ్ళీ చలో పోరాటం జగన్ మీద అని మొదలు పెడితే ఇవాళ గేమ్ చేంజర్ అయ్యాడు. అవును, నిజంగా ఆ స్పిరిట్ రాహుల్ గాంధీ కూడా చూపెట్టి తర్వాత రాహుల్ గాంధీ కూడా జోడో యాత్ర నుంచి మళ్ళీ ఆ స్పిరిట్ చూపిస్తున్నాడు, కాకపోతే అప్పటికి లేట్ అయిపోయింది. జోడో యాత్రలో రావాల్సిన అంశాలు చాలా వరకు కవర్ జోడో అంటే జోడో యాత్రలో కూడా మొదటి జోడో యాత్ర సూపర్ హిట్, రెండోసారి న్యాయయాత్ర అని చేశారు. అది న్యాయయాత్రకి మీకు ఆ రెస్పాన్స్ రాలేదు, జోడో యాత్రకు వచ్చిన రెస్పాన్స్ రాలేదు. అయితే జోడో యాత్ర టైంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ఉండే, అప్పుడు మనకు పొలిటికల్ గా బాగా హైప్ కనిపించింది. సో న్యాయయాత్ర చేసినప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధత, ఈయన న్యాయయాత్ర చేసినప్పుడు కూడా ఇండియా కుటుంబంలో లుకలుకలే ఎక్కువ బయటకు వచ్చింది. ఆ సమస్యల వల్ల కూడా ఆయన బెంగాల్ పోతే పట్టించుకుంటూ లేకుండా అయిపోయింది కదా. సో అట్లాంటి పరిస్థితి ఉండకూడదు. సో దానివల్ల కూడా కాంగ్రెస్ కి ఇబ్బంది అవుతుందని మనకు అర్థమవుతుంది. ఓకే, రైట్. ఒకసారి ఏపీకి వెళ్దాం. ఏపీలో చూసుకుంటే మళ్ళీ అవే ఫలితాలని పెద్దగా మార్పేం రాలేదు, అలాగే ఉంది. మొన్నటిదాకా వెంజెన్స్ పాలిటిక్స్ చూసాం మనం ఏపీలో, ఇప్పుడు అది ప్రతీకార దాడులు ప్రతీకార చర్యలు ఉంటాయా? టీడీపీ నుంచి ఆల్రెడీ ఫ్యాన్ రెక్కలు ఇరగొడుతున్నారు టీడీపీ కార్యకర్తలు, స్టార్ట్ అయిపోయింది. ఫ్యాన్ రెక్కల్ని రోడ్డు మీద తీసుకొచ్చి భయ బండకు వేసి బాగుతున్నారు ఆల్రెడీ. స్టార్ట్ అయింది. అయితే నేనేమనుకున్నట్టే, ఎవరు గెలిచినా కొంతకాలం అపాయానికి ఓడిపోయిన కార్యకర్తలు అజ్ఞాతవాసం చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు రేపు ఫలితాలు వచ్చిన తర్వాత 15 రోజుల పాటు కేంద్ర బలగాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండబోతున్నాయి. ఈ గొడవలని అన్నింటిని ఆపాలి, ఎందుకంటే పోలింగ్ అయిన తర్వాత టీడీపీకి ఓటేసిన వాళ్ళని వైసీపీ వాళ్ళు ఉరికి కొట్టారు ఊర్లలో. ఓకే, మీకు ఇవాళ దానికి రివర్స్ జరగాలి కదా, రిజల్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా జరుగుతుంది కదా. ఓకే, సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంటే పూర్తిగా ప్రతీకార దిశగా పోయే బదులు చంద్రబాబు గారికి ముందు ప్రతీకారం కంటే ముందు రాజధాని నిర్మాణం ఒకటి, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ జరిగిన డ్యామేజ్ నుంచి బయటపడి సస్టైనబిలిటీ దిశగా పోవాల్సి వస్తుంది. ఆయన అదృష్టము కేంద్రంలో కూడా బీజేపీ రావటం, రేపు కేంద్ర నిధులకు బాధ ఉండదు. రెండోది తన తాను కూటమిలో పెట్టుకున్న జనసేన కూడా 19 సీట్లలో గెలుస్తుంది, కంఫర్టబుల్ మెజార్టీలో ఉండటం. ఎలోన్ టీడీపీకే 100 సీట్లు మొత్తం కూటమి కలిపి 150 వరకు వచ్చినట్టుంది ఇప్పుడు. సో కూటమికి 150 అంటే బీజేపీ జనసేన తీసేసి 25 పోతే 120 వరకు టీడీపీకే వస్తుంది. సో ఆ రకంగా 122 ఇప్పటికే లీడ్లో ఉంది. సరే ఫైనల్ ఫిగర్స్ వస్తారు, అది 110-115 దగ్గర ఆగి కంఫర్టబుల్ గా ఉంది. జనసేనతో సంబంధం లేకుండానే అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది కనుక రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు పార్టీ పరంగా. ఇప్పుడు చంద్రబాబు మాటే శాసనం అంతే, ఒక రకంగా దేశవ్యాప్తం కూడా జరగవచ్చు. అది దేశవ్యాప్తంగా ఏముండదు, అక్కడ బీజేపీ కూడా అంతే కంఫర్టబుల్ గా ఉంది. బీజేపీకి
చంద్రబాబు తెచ్చి ఎంపీ సీట్లతో పెద్దగా పనే ఉండకపోవచ్చు. కాకపోతే చంద్రబాబుని వదిలేసి కూడా ఏం పోడు మోడీ, వీళ్ళు కూడా కేంద్రంలో మంత్రివర్గంలో చేరతారు. అసలు పవన్ కళ్యాణ్ హ్యాపీగా పార్లమెంట్ పోటీ చేసి ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవాడు, ఇక్కడ ఎట్లాగో డిప్యూటీ సీఎం తీసుకోడు కదా హ్యాపీగా. ఏదో అదే కాకినాడ పార్లమెంట్ నుంచి చేసి ఉంటే ప్రశాంతంగా ఈరోజు కేంద్ర మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పాలంటే, అంటే ఒక 10 రోజుల క్రితం అంటే ఎలక్షన్ జరిగిన 10-15 రోజుల క్రితం వరకు కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడనే ప్రచారమే ఉంది. సడన్గా ఆ 15 రోజులు ఏం మార్పు వచ్చింది అసలు? మీకు మీకు టూ మచ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ జగన్ ఆన్ పిఠాపురం, కరెక్ట్, అదే తేడా. ఓకే, ఇప్పుడు అందరిలాగానే ఆయనను కూడా లైట్ తీసేసుకొని వదిలిపెట్టేస్తే ఏం కాకపోతే ఓడిపోయేటోడే బహుశా ఏమన్నా జరుగుతుంది. ఈయన ఎప్పుడైతే టూ మచ్ కాన్సన్ట్రేషన్ అట్నుంచి సినిమా ఇండస్ట్రీ మొత్తం అక్కడ దిగింది. ఓకే, రెండోది మీరు ఒక్క పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ వరకే చూడకండి, కాపులు ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో జగన్ని దించాలని కోరుకోకపోతే 11 సీట్లు ఎట్లొస్తాయి జనసేన పోటీ చేయడానికి? కరెక్ట్, అవును. జనసేన అభ్యర్థులకి గుర్తు ఏమని తెలియదు, ఆ గ్లాస్ని ఎవడు చూస్తాడు, ఎవడు ఓటేస్తానన్న జనం ఉన్నారు. అవును, బీజేపీకి మన దగ్గర ఎవడో ఓటేసేది అసెంబ్లీకి అన్న రియల్ అలాగ 5 సీట్లు వస్తున్నాయి. అవును, సో అంత సింపుల్గా తీసేయద్దు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ వల్లనే ఈరోజు 11 సీట్లు జనసేనకు వస్తున్నాయి, 120 సీట్లు టీడీపీకి వస్తున్నాయి. అంటే మొన్నటిదాకా కాపులు పవన్ కళ్యాణ్తో ఉండరు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి కానీ మనం మొదటి నుంచి చూస్తున్నాం, అంత అంటే చపల చిత్తంగా ఉంటాడు, అతని వెనుక కాపులు వెళ్ళరు అనే స్థాయి నుంచి మొత్తం కాపులు ఆయన వెనుక పోలరైజ్ అయిన పరిస్థితికి ఏమైంది కారణం? ఆయన ఒకటే చెప్పాడు, ఒకటి మనము రేపు ఏదైనా భవిష్యత్తులో కాపు సీఎం బీసీ సీఎం అనే కాన్సెప్ట్ ఆంధ్రలో రావాలంటే ఇప్పుడు జగన్ దిగిపోవాలి. ఓకే, ఇప్పుడు జగన్ని దించకుండా మనం కమ్మోళ్ళని చూసి భయపడి కమ్మోళ్ళకు ఓటు వేయకుంటుంటే మనం ఏం, కమ్మోళ్ళ ప్రతినిధిగా ఉన్న పార్టీ కమ్మోళ్ళ పర్సెంట్ 5% ఆంధ్రలో 42% బీసీలు. ఇక అది బీసీల బాధ ఎప్పుడు అన్ని చోట్ల ఉండేది, కమ్మోళ్ళు 5%, ఇది కమ్మ పార్టీ అని చెప్పి మనం ఓటు వేయకుండా పోతే ఇప్పుడు కాపులలో కూడా ఓసీ కాపులు ఉన్నారు, బీసీ కాపులు ఉన్నారు. సో కాపులు అనేవాళ్ళు కనుక ఓటు వేయకుండా పోతే మళ్ళీ రెడ్డి రాజ్యం వస్తుంది. మీరు ఆ రెడ్డి రాజ్యం కావాలా, ఎంతో కొంత మనతో కలిసి ఉండే కమ్మ రాజ్యం కావాలని ఆయన క్లియర్గా కాపులను కూర్చోబెట్టుకుని మాట్లాడినందువల్లనే ఈ మార్పులన్నీ. ఓకే, కాపులందరూ కన్సాలిడేట్ అయ్యి ఎస్ ఈసారి పవన్ కళ్యాణ్ మాట విందాము, ఎందుకంటే లాస్ట్ టైం 2 చోట్ల పవన్ కళ్యాణ్ కాపులు ఓట్లున్న నియోజకవర్గాలు ఓడిపోయాడు కదా, అట్లాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒకే ఒక నియోజకవర్గంలో వచ్చి పైగా వంగగీతను డిప్యూటీ సీఎం చేస్తానాడు జగన్, ఆయన కానీ ఓడగొట్టాడు, వంగగీతను ఓడిస్తున్నారు. సో అందుకని ఎందుకు ఒక 500 కోట్ల బెట్టింగ్ పవన్ కళ్యాణ్ సీటు మీదనే జరిగింది. 500 కోట్లు ఒక పవన్ కళ్యాణ్కి, పవన్ కళ్యాణ్ ఓడిపోతాడా గెలుస్తాడా? ఆ తర్వాత ఎగ్జిట్ పోల్ పోస్ట్ పోల్ తర్వాత ఏమొచ్చిందంటే పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత దాని మీద బెట్టింగ్ లో, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ఓడిపోవడం గెలవడం అయిపోయింది, మెజారిటీ ఎంత, 10,000 కంచి మొదలు పెడితే 80,000 వరకు మెజారిటీల మీద బెట్టింగ్ పెట్టారు. ఓకే, ఇవాళ ఇందాక లీడ్ లోనే 80,000 కనిపించింది. ఓకే, సో ఇప్పుడు ఎంత చివరికి ఎంత స్టాండ్ అయిందో చూడాలి. బా, సో మొత్తానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేంద్రంగా ఏపీ రాజకీయాలు కంపల్సరీ అనుకోవచ్చా? కంపల్సరీ, నేను పోస్ట్ పోల్కి పోయిన 3 రోజులకే ఒక పోస్ట్ పెట్టినా, ఈసారి అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్న నారా లోకేష్ పవన్ కళ్యాణ్, అంటే మన పిఠాపురం అది 2 తిరిగినప్పుడు మంగళగిరి తిరిగినప్పుడు తెలిసిపోయింది. అంటే వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఇప్పుడు అంటే నారా లోకేష్ ఎమ్మెల్సీ అయ్యాడు కానీ ఎమ్మెల్యే కాలేదు కదా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సో వీరిద్దరు అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్నారు అనేది చాలా తొందర ఎర్లీ ట్రెండ్స్లోనే తెలిసిపోయింది. రైట్ రైట్, చంద్ర అట్లాగే పవన్ కళ్యాణ్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశాడో జగన్ అంతకెక్కువ చంద్రబాబు మీద కాన్సన్ట్రేట్ చేశాడు. కుప్పంలో ఎలాగైనా చంద్రబాబును ఈసారి ఓడించి తీరాలి అని ఒక కంకణం కట్టుకున్నాడు, 1,000 కోట్ల రూపాయల నిధులు మళ్లించాడు అక్కడికి, ఆయనకు కూడా మంత్రి పదవి ఆఫర్ చేశాడు అక్కడ లోకల్ లీడర్కి. ఏం జరిగింది మరి, ఆయన కూడా ఎందుకు జనం పట్టించుకోలేదు అనుకోవచ్చు? వైసీపీ చేసిందంతా కూడా సోషల్ మీడియా అంగమ, వాళ్ళు ఒకటే చెప్పారు, కుప్పంలో కుప్పం వైనాట్ కుప్పం అని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. వైనాట్ కుప్పం అనగానే టీడీపీ క్యాడర్ ఏమనుకుంటే మన బాబు గారే ఓడిపోతే మన పరిస్థితి ఎందురా అనే ఒక మోరల్ సిచ్యువేషన్లోకి నెట్ వేయడానికి చాలా ప్రయత్నం చేశారు, కానీ అది జరగలేదు. ముఖ్యంగా అక్కడ ఒక 40,000 ఓట్లు పక్క నుంచి ఉన్నాయి, వాటిని బోగస్ ఓట్లకి తీసేశారు అని కూడా చెప్పారు. అయితే ఈసారి ఒకటి ఏంటంటే, ఫస్ట్ టైం చంద్రబాబు కూడా ఓట్లకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అనేది మేము విన్న అబ్జర్వేషన్. కుప్పంలో చంద్రబాబు కూడా డబ్బులు పంచాల్సిన పరిస్థితికి జగన్ నెట్టారు. జనరల్ గా చంద్రబాబు ఏదో ఒక పనులు చేయిస్తుంటారు, కానీ ఓటుకు డబ్బులు కుప్పంలో ఇవ్వడం అనేది లేదు జనరల్ ఇప్పటి వరకు. వేరే పార్టీలు ఇస్తేమో కానీ చంద్రబాబు పెద్దగా ఇవ్వడు. లోకల్ లీడర్లు ఎవరైనా ఉంటే అవసరాలు చూస్తారేమో, కానీ ఒక నియోజకవర్గంలో ఇంత పంచి పెట్టాలి అనేది, ఇప్పుడు మంగళగిరిలో ఉంది లోకేష్ 3,000 ఇస్తే వైసీపీ 3,500 ఇచ్చింది,
అట్లా ప్రతి చోట పవన్ కళ్యాణ్ దగ్గర 4,000, 8,000, 10,000 ఇచ్చిన సందర్భం కూడా ఉంది పిఠాపురంలో. అవునా? ఓటుకు అట్లా పాపం నేను డబ్బులు ఇవ్వను అన్నాడు కదా చెప్తున్నా, అట్లా ఇచ్చుకున్నారు ఇద్దరు, పోటీ పడి ఇచ్చుకున్నారు. సో అట్లా ఈసారి వైసీపీ కంటే టీడీపీ పకడ్బందీగా డబ్బులు పంచింది, గుర్తుపెట్టుకోండి. అంటే వైసీపీ ఎవరికి పంచింది అంటే బిఎస్ నాకు ఓటేసినట్టుగా బిఎస్కే డబ్బులు, కానీ టీడీపీ రూమ్ లో నాకు 5 ఇచ్చింది, అందులో 3 ఓటేసినారు అనుకోవాలి ఇప్పుడు, అంతే అంతేగా. సో అట్లా తమ ఓటర్ కాకపోయినా టీడీపీ డబ్బులు పంచింది, అది క్లియర్ ఇండికేషన్ ఉంది. ఓకే 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 రైట్. ఒకసారి తెలంగాణకు వద్దాం. మళ్ళీ తెలంగాణకు వస్తే మహబూబ్ నగర్ లో బహుశా బీజేపీ లీడ్లో ఉన్నట్టు వింటున్నాను. ఇది చాలా ఒక రకంగా రేవంత్ రెడ్డికి అతిపెద్ద సెట్ బ్యాక్ అనుకోవచ్చా? ఎందుకంటే ఆ మహబూబ్ నగర్ స్థానం కోసం ఒక 15 సభలో పెట్టాడు ఆయన అక్కడ. ఏంటి అక్కడ పరిస్థితి? ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి మీద వచ్చే 2 రకాల సమస్యలు, ఇదొకటి. ఇక్కడ మల్కాజ్గిరి పోతుంది, మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ, అవును, పైగా ఆయన అక్కడ నుంచి జెడ్పీ చైర్మన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, సునీతా మహేందర్ రెడ్డి పెట్టడం, ఇది నా అడ్డా అన్నట్టుగా చేయటం. అయితే రేవంత్ రెడ్డికి ఓటేస్తారు కానీ సునీతకి ఎందుకు వేస్తారు అనే వర్షన్ అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు అసలు ఆమె ఎవరికి తెలియదు యాక్చువల్గా అక్కడ. అట్లా అంటే రాజేందర్ కూడా కొత్త మనిషి, రాజేందర్ స్టేట్ వైడ్ ఫిగర్ కనుక ఈటల రాజేందర్కి టీఆర్ఎస్ లోనే డిప్యూటీ లీడర్ స్థాయి హోదా ఉంది కనుక ఆయనని తీసుకోవడం పెద్ద కష్టం కాదు. కాబట్టి అక్కడ బీజేపీ మంచి కాన్సన్ట్రేషన్ చేసింది. అక్కడ ఒక యాదవ్ క్యాండిడేట్ ను కూడా కాదని ఈటల రాజేందర్ టికెట్ ఇచ్చారు. అతను బాగా బీజేపీకి యాజ్ ఏ పార్టీగా పనిచేసి ఉన్నాడు. అదంతా కూడా ఇప్పుడు షిఫ్ట్ అయినట్టు కనపడుతుంది. ఏది ఎవరు? ఒక సమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కొమరయ్య గారు మల్కాజ్గిరి ఎక్స్పెక్ట్ చేసినారు, ఆయన చాలా వర్క్ కూడా చేసుకున్నాడు. సో అదంతా కూడా ఇప్పుడు రాజేందర్ కి షిఫ్ట్ కావడం వల్లనే కూడా అక్కడ రాజేందర్ గారికి ఎడ్జ్ వచ్చే అవకాశం కనపడుతుంది. రేవంత్ రెడ్డికి ఉన్న మేజర్ సమస్య ఒకటి, ఇంటర్నల్ గా పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ సీట్ రావటం ఒకటి, రెండు సొంత జిల్లాలో పోవటం రెండోది. మొన్న ఎమ్మెల్సీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోయింది, అదైతే ఇంకా పెద్ద సెట్ సార్. అదంటే జనరల్ గానే బీఆర్ఎస్ కి ఉంటది, అంతకుముందు లోకల్ ప్రజాప్రతినిధి అందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు కనుక. ఎందుకంటే మీకు సీఎం ఇలాక కదా, ఇలాక అయినా కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లోకల్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా బీఆర్ఎస్ ఉన్నాక మీరు కాంగ్రెస్ కి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు కేటీఆర్ స్వయంగా పోయి ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పోయి గోవాలో క్యాంప్ పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి ఓట్లు అడిగి వచ్చారు. మనం వాళ్ళు స్టీమర్ లో పోతున్న విజువల్ మీకు చూపిస్తాను నేను. ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఓటు రాజకీయ క్యాంప్ రాజకీయ కూర్చొని కేటీఆర్ పక్కన కూర్చొని వాళ్ళ మహబూబ్ నగర్ వాళ్ళని ఓట్లు అడిగే పరిస్థితి. ఇలాంటి అధికార పార్టీ కూడా చేసింది కానీ అయితే బీఆర్ఎస్ ఎక్కువ లోకల్ అంటే లోకల్ బాండింగ్ అనేది అక్కడ కనిపించింది. యాక్చువల్ గా కాంగ్రెస్ అధికారానికి వచ్చాక చాలా చోట్ల మున్సిపల్ చైర్మన్లు మారిపోయారు కానీ మహబూబ్ నగర్ లో మాత్రం అది జరగలేదు. క్లియర్, అది జరగకపోవటం వల్లనే లోకల్ బాండింగ్. అదే చెప్తున్నా, ఇంత ప్రభుత్వం ఉండి ఇంత అధికారంలో ఉండి కూడా ఇట్లాంటి సన్నివేశాలు అనేవి చాలా ఇబ్బందికరం కదా రేవంత్ రెడ్డికి. ఖచ్చితంగా ఇబ్బంది రేపు, ఎందుకంటే ఒక 10 సీనియర్లు ఆడ ఉండగా 11 జూనియర్ తీసుకొచ్చి సీఎం చేశారు తెలంగాణలో. ఈ 10 సీనియర్లు రోజు రాత్రిపూట కత్తులు నూరుతూనే ఉన్నారు, ఇట్లా ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ దొరుకుతాడా ఎక్కడ కొట్టేద్దామా అని. కాకపోతే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఆశీస్సులు ఉన్నాయి, హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయి, అటు కర్ణాటక నుంచి డికే శివకుమార్ ఆశీస్సులు ఉన్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డికి రాజకీయంగా వచ్చే ఇబ్బంది ఉంది. రేపు ఒకవేళ హైకమాండే కావాలని రేవంత్ రెడ్డిని దూరం చేసుకుంటే తప్ప రేవంత్ రెడ్డిని దించడం అనేది అంత ఈజీ కాదు. అంతేనా? అయితే అది ఇచ్చింద కాంగ్రెస్ పార్టీ యాంగిల్, లేదు బీజేపీ తెలంగాణ డిస్టర్బ్ చేయదలుచుకుంటే అది మొత్తం గేమే వేరేగా. ఆ గేమ్లో ఎవరైనా బలి కావచ్చు, ఎటైనా పోవచ్చు అప్పుడు రాజకీయం. రైట్. సో ఇప్పుడు తెలంగాణలో ఇమీడియట్గా జరిగే మార్పులు ఏంటి రాజకీయ పరంగా చూసుకుంటే? ఇమీడియట్గా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఓకే. రెండోది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్లో చేరుతారు. చేరిపోతారా? చేరిపోతారు. ఎందుకంటే బీజేపీలో చేరడానికి ఏం లేదు కదా, బీజేపీకి అది కాదు. ఈవెన్ ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చినా ఎమ్మెల్యేలు పోయి ఎంపీసీ పార్లమెంట్లో చేరేది ఏం లేదు కదా. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ఫస్ట్ గేట్లు ఇంకొంచెం బార్లా తెరిచి ఎమ్మెల్యేలందరినీ ముందు తీసుకొచ్చి ఎల్పిని విలీనం చేసుకోవడానికి పర్మిషన్ తీసుకుంటాడు. మరి ఈయన ఒకప్పుడు అన్నాడు కదా అసలు వేరే వాళ్ళను అసలు అట్లంటే దానం నాగేంద్ర ఎవరండి అట్లా ఆయన అన్నాడు. ఆయన అన్న 6 రోజులకే దానం నాగేంద్ర వస్తాడు, టికెట్ ఎంపీ క్యాండిడేట్ అవుతాడు కదా. అవును. ఎట్లా సాధ్యం అవుతుంది? ఎంపీ క్యాండిడేట్ అయిన దానం నాగేంద్ర కడియం ఎవరు? కడియం 3 ఇయర్ ఎట్లా వచ్చిండు? సో ఏ రకంగా చూసినా
రేవంత్ రెడ్డి రేపు ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి చేసుకోకపోతే ఆయన గట్టిగా ఉండడు. ఓకే, ఆయనను కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే అర్జెంటుగా బీఆర్ఎస్ పార్టీని తెచ్చి ఇందులో విలీనం చేసుకొని, ఎల్పీని విలీనం చేసుకొని నేను స్ట్రాంగ్గా ఉన్నాను, ఇప్పుడు 65 నుంచి 20 అంటే 75 తో గట్టిగా ఉంటే అప్పుడు ఈ గవర్నమెంట్ని ఎవరు డిస్టర్బ్ చేయలేని దానికి. ఈవెన్ బీజేపీ నుంచి వచ్చే ప్రమాదాన్ని గమనించైనా సరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గుంజుకొని రావాల్సిన అత్యవసర పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హాట్ కేకులు, హాట్ కేకులు వాళ్ళు రెడీగా కూడా ఉన్నారు. అచ్చా, అంతా మాట్లాడుకొని పెట్టుకున్నారు జస్ట్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత. అచ్చా, ఎటు పోదాము ఏందనే దాని మీద ఆలోచిస్తారు, అంత మించి ఏం లేదు. ఓకే, రైట్. ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి, జగన్ కర్తవ్యం ఏంటి, కిమ్ కర్తవ్యం? జగన్ బెంగళూరు ఫామ్ హౌస్కి వెళ్ళాల్సి వస్తుంది. అవునా? ఎందుకంటే మీకు 21 సీట్లకు వచ్చారు ఇప్పటికీ, 21 సీట్లు కూడా దాటలేదు. 30 కన్నా వస్తారేమో నేను అనుకుంటున్నా, కానీ 30కి కూడా వచ్చేటట్లు అనిపిస్తలేదు. 30 దగ్గర కూడా రాలే, 24 ఇప్పటివరకు అయితే లీడ్. సో 21, 25, 30 దాకా వస్తారేమో. ఓకే, సో బెంగళూరు ఆయన స్పోర్టివ్గా తీసుకొని అసెంబ్లీలోనే తేల్చుకుంటా అనుకుంటేనేమో మళ్ళీ వచ్చి రోజుకో పంచాయతీ పెట్టుకుంటారు అసెంబ్లీలో గతంలో లాగా, ఈ 20 మందితో. లేదంటే కొంతకాలం గ్యాప్, ఎందుకంటే చంద్రబాబు అసెంబ్లీకి రాలే, నేను మళ్ళీ సీఎం అయిందాక ఈ అసెంబ్లీకి రానని శపథం చేసి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు చంద్రబాబుని కానీ టీడీపీని కానీ ఒక్క మాట అనే పరిస్థితి వైసీపీ వాళ్ళకి లేదు. అవతల 150 ఉన్నారు, వీళ్ళు 20 మంది ఉంటారు. ఇట్లా లేస్తే ఇంత లేచి మీద పడిపోతారు. కనుక నాకు తెలిసి ఇంతకుముందులాగా మళ్ళీ ఈ టీడీపీ ఎమ్మెల్యేలందరూ మళ్ళీ సారీ వైసీపీ ఎంపీలందరూ అటు వెళ్ళిపోయే అవకాశం ఉంది. పోయినా చంద్రబాబు తీసుకోపోవటమే మంచిది, అవసరం కూడా లేదు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఆయనకి ఎంత కంపల్షన్ ఉందంటే 19 మంది జనసేనలు గెలిచి వాళ్ళలో ఎంతమంది క్యాబినెట్లు ఇవ్వాలి, ఈ గొడవే సరిపోద్ది. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా క్యాబినెట్లకు వస్తారు, 7 గెలుస్తున్నారు. సో బీజేపీకో 2 క్యాబినెట్ ఇచ్చి, జనసేనకో 3-4 ఇచ్చి, మళ్ళీ బాలా తన సొంత పార్టీని సాటిస్ఫై చేసి బోల్డ్ అంత ఎక్సర్సైజ్ ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ ఈ కొత్తగా వీళ్ళని ఏం పెట్టి తీసుకోవాలి, వాళ్ళకు కూడా ఏం ఆశ ఉంటుంది, జస్ట్ నియోజకవర్గ నిధుల కోసం రావాల్సిందే తప్ప అంతే. అదర్వైజ్ వాళ్ళు ఇప్పుడు ఎవరికి క్యాబినెట్. ఎందుకంటే అంటే పోయినసారి కూడా జగన్ కి విపక్ష హోదా లేకుండా చేశాడు అందరిని లాగేసుకొని. సో ఇప్పుడు కూడా ఆ పని చేస్తే ఈ గొడవ ఉండదు కదా? అట్లేం ఉండదు నాకు తెలిసి. చంద్రబాబు గారు దీనికంటే కూడా ఆయన ఫోకస్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయని ఆ ఫోకస్, ఎందుకంటే చాలా విషయాలు ఫోకస్ చేయాలి. పోలవరం అనేది ఒకటి, అది ఉంది, రాజధాని తేల్చాలి, మూలాంశం తేల్చాలి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంగతి తేల్చాలి. ఇప్పుడు ఉమ్మడి రాజధాని పోయింది, ఏపీ విభజన చట్టంలో ఉన్న ఇచ్చిన హామీల సంగతి ఏంది, ముందు పోయి మోడీ దగ్గర ఫైల్ పట్టుకొని కూర్చోవాలి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నమ్మాలంటే రాజధాని కూడా లేదని ఆయన హైదరాబాద్ కూడా డిటాచ్ అయింది, ఇప్పుడు మన పరిస్థితి ఏందని ఫస్ట్ ఆయన ఒత్తిడి వస్తుంది. సో పవన్ కళ్యాణ్ మీద ఉన్న బాధ్యత ఏంటంటే మోడీ దగ్గర నుంచి ఏదో ఒకటి రాష్ట్రానికి తీసుకురావాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా 6 నెలల కాకముందే విమర్శిస్తారు చూడండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద 2 రోజులకు విమర్శ స్టార్ట్ అయింది, కరెక్ట్ 3 నెలలు కాకముందే రేవంత్ రెడ్డి యాంటీ స్టార్ట్ అయింది. మీ పవన్ కళ్యాణ్ మీద కూడా అదే దాడి ఉంటుంది. ఇప్పుడు గేమ్ చేంజరే కాదు, రేపు ఢిల్లీ నుంచి నిధులు తెచ్చే దగ్గర కూడా ఆయన గేమ్ చేంజర్ ఉండాలి, ఉండకపోతే కష్టమైపోతుంది. బహుశా ఇప్పుడు ప్రభుత్వంలో బీజేపీ ఉంటుంది కాబట్టి నాకు తెలిసి పోలవరంకి బాగా సహకరిస్తుందేమో అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ ఇప్పుడు ఇప్పుడు టీడీపీ ఎంపీలు కూడా కేంద్ర మంత్రివర్గంలో ఉంటారు, ఉంటారు, జనసేన ఎంపీలు కూడా ఉంటారు అక్కడ ఉంటారు. కనుక జనసేనకు ఎంత, 2 ఎంపీలు వస్తున్నాయి? 2 వస్తున్నాయి. ఓకే, 2 వస్తున్నాయి కరెక్ట్. బీజేపీ 3. ఓకే, టీడీపీ 15, వైసీపీ 5. ఓకే, వైసీపీ 3కే వచ్చింది, బీజేపీ 5కి వచ్చింది, జనసేన 2, టీడీపీ 15కి వచ్చింది. ఓకే, వైసీపీ అయితే ఇక్కడ 5 చూపిస్తుంది, మరి 3కే వచ్చిందా? 3కే వచ్చింది. ఓకే, 2-4 కదా మనం ఇచ్చింది అందరం. అవును అవును అవును, 2-4. ఓకే, సో ఓవరాల్గా పరిస్థితి చూసుకుంటే ఇక ఫైనల్గా ఎన్డీఏ మళ్ళీ మోడీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైపోయింది. సో ఇక్కడ లేటెస్ట్గా తెర మీదకి వచ్చిన అంశం ఏంటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మళ్ళీ ఇండియాలో కలుపుతాడు ఈసారి మోడీ అంటున్నారు, అది అవుతుందా? ముస్లిం రిజర్వేషన్లు రద్దు అన్నారు, అది అవుతుందా? ఇప్పుడు క్లియర్ కట్గా చేయొచ్చు, వాళ్ళ చేతిలో ఉన్న అంశాలు. ఇప్పుడు లాస్ట్ ఎన్నికల్లో చెప్పడానికి ఆర్టికల్ 370 ఉండే, రామాలయం ఉండే, ఇప్పుడు మీకు ఇది కూడా వస్తుంది, ఉమ్మడి పౌరస్మృతి కూడా వస్తుంది. అట్లా ముస్లిం రిజర్వేషన్ రద్దు, ఆయన ఓపెన్గానే చెప్తున్నారు, మేము ముస్లిం రిజర్వేషన్లు మతాల పరంగా వ్యతిరేకం రద్దు చేస్తామని చెప్తున్నారు. సో కాశ్మీర్ కూడా ఈ ఎన్నికల ఎజెండా కోసం ఒక ఫేజ్ అయిపోయిన తర్వాత చెప్పారు, ముందు చెప్పలేదు. అవును, ఇప్పుడు ఏ ఫేజ్లో ఆ మంత్రం వాడారు, ఫేజ్ వైజ్ని బట్టి ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎజెండాని బట్టి మంత్రాలు వాడారు. సో అది వర్కౌట్ అయినట్లు కనపడుతుంది. సో వీళ్ళకి అసలు కాశ్మీరో లేదంటే ఉమ్మడి పౌరస్మృతి కాదు,
మొత్తం రాజ్యాంగమే మన చేతిలో ఉండాలనుకుంటుంది బీజేపీ. రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉంది. అల్టిమేట్ మెజారిటీ వస్తే ఇంకేం చేస్తారు వాళ్ళు? వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే, ఈ రాజ్యాంగంలో లౌకికకు సంబంధించిన అంశాలు, ప్రజాస్వామ్యానికి సంబంధించిన అనేక అంశాలు, ఆర్టికల్స్ మీకు మనిద్దరం ఇలా మాట్లాడుకోగలగటానికి మనకి ఇలా రాజ్యాంగం వెసులుబాటు కల్పిస్తుంది. రేపు బీజేపీ వచ్చి ఇలాంటి చర్చలు చేస్తే ఇట్లనే చేయాలి, ఇట్లా చేయొద్దని ఒక నిబంధన పెడుతుంది. మీరు చూడండి, మీకు డిజిటల్ ఛానల్స్ మీద కూడా నిషేధం వచ్చే అవకాశం ఉంటుంది. దాని రూల్స్ వస్తాయి. అవును, మీకు ఓటీటీలో ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోద్ది. మీకు ఓటీటీలో స్టార్టింగ్లో వచ్చిన సినిమాల కంటెంట్ ఇవాళ వస్తుందా? ఓటీటీ మీద కంట్రోల్ తెస్తున్నాడు కదా చిన్నగా బీజేపీ. ఓటీటీలో వెబ్ సిరీస్లో ఫస్ట్లో వచ్చిన కంటెంట్ ఇప్పుడు రావట్లేదు కదా, ఇప్పుడు మొత్తం తగ్గించేశారు. సో రేపు అసలు ఓటీటీలో ఏం ప్లే చేయాలి, ఆద్యా టీవీలో ఏం మాట్లాడాలి కూడా మోడీ డిసైడ్ చేసే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవద్దు. ఇంతే మాట్లాడాలి, ఇదే మాట్లాడాలి, కేంద్ర ప్రభుత్వం గురించి ఇంతకు మించిన కామెంట్ చేయకూడదు, ఈ లెవెల్ దాటకూడదు, ఈ పరిధి దాటకూడదు అని మీకు ఆంక్షలు పెడితే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఆర్టికల్ని కనుక దెబ్బతీసే పరిస్థితి ఉంటే, మీరు ఇక్కడే కాదు ఇంట్లో కూడా ఏం మాట్లాడలేరు, బయట కూడా ఏం మాట్లాడలేరు. కనీసం ఈసారి అయినా మోడీ అభివృద్ధి ఎజెండా ఎత్తుకుంటా అనుకోవచ్చా? అంటే మౌలిక వసతుల నిర్మాణం కానీ చేసే ఉద్దేశం ఉందంటే లాస్ట్ 5 ఏళ్ళలో చేసేవాడు కదా. పోనీ ఇది చేయకుండా ఆయన చేసిన అదనంగా చేసింది ఏముంది? సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కట్టడం, రామాలయం లల్లు కట్టడం తప్ప ఏం చేసిండు ఇంకా దేశానికి? విదేశీ పర్యటన, విదేశీ పర్యటన, ఫోటో షూట్ చేసిండు అద్భుతంగా. సో అందుకనే ఈసారి కూడా ఏముండదు, డిక్టేటర్షిప్ లోకి పోతుంది దేశం. రైట్, మొత్తానికి అనూహ్యంగా అయినా ఊహించిన ఫలితాలే వచ్చినాయి అనుకోవచ్చు. ఏపీలో మాత్రం వైఎస్ఆర్సీపీ మరీ పరిస్థితి ఆ స్థాయిలో దిగజారడం అనేది కొంత విచిత్రంగా కనిపించినా కూడా మొత్తంగా ఊహించిన ఫలితాలే వచ్చాయి అనుకోవచ్చు. సో ఫైనల్గా మీరు ఏమంటారు ఈరోజు ఫలితాలను చూసి? ఫైనల్గా ఒకటి, దేశానికి ఒక ఇబ్బందికరమైన వాతావరణంలోకి నెట్టబడుతున్నాం. అవును, ఇది అయితే వాస్తవం. ఒక డిక్టేటర్షిప్లోకి ఈ దేశం పోబోతున్నది. అవును, మనం అందరం ఇప్పటిదాకా అనుభవించిందే స్వేచ్ఛ. ఇకపైన స్వేచ్ఛ ఉంటుందో లేదో అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. చైనా లాగా తయారవదిగా కొంపది ఏమైనా చేసి, కొరియా లాగా, చైనా లాగా వాడి ఇట్లా డోర్ తీసి దాంట్లో పడేసిపోతాడు మూతల. అదే అట్లా అట్లా, ఎందుకంటే మనకు చాలా చోట్ల ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మోడీ ఒక మాట అన్నాడు, నేను ఇంకొక 20 ఏళ్ళ దాకా నేను సేవ చేయాలనుకుంటున్నాడు, 2047 వరకు చేయాలని. అదే ఏమన్నా ప్రకటించుకోడు కదా ఆయన. ప్రకటించుకోకపోయినా ఆర్ఎస్ఎస్ అనేది కనుక, ఆర్ఎస్ఎస్ కూడా మోడీని కాదని ఏం చేయలేని స్థితిలోకి ఒక నిస్సాయిత నెట్టువేయబడిందేమో అని అనిపిస్తుంది. అయితే రేపు మోడీ కూడా ఎల్లకాలం ప్రధాని ఉండడు, మధ్యలో ఆదిత్యనాథో ఇంకెవరినో ప్రయోగిస్తారు. ఎందుకంటే ఈ మెజార్టీతోని మోడీ వచ్చేవాడు మోడీ కంటే బలవంతుడు, ఇంకా దుర్మార్గుడు వస్తాడని కూడా ఒక టాక్ నడుస్తుంది. సో మోడీ చేసిందే డిక్టేటర్షిప్ అనుకుంటే ఇంకా డిక్టేటర్లు వస్తారు. యూపీలో ఉన్నారు మొత్తం బుల్డోజర్ డిక్టేటర్, ఎన్కౌంటర్ డిక్టేటర్. ఆయన తీసుకొస్తే కనుక కథం, రాష్ట్రాలు కథమయ్యే పరిస్థితి కనపడుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ కృష్ణ గారు. సో ఇది ఇవాళ విశ్లేషణ తీర్పు 2024. మరి కాసేపట్లో మరిన్ని అంశాలతో, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.